శ్రీకరం పార్వతీపుత్రం శివప్రియం జగత్ప్రియం సిద్ధిబుద్ధిప్రదం దేవం గణాధిపం నమామ్యహం గణాధిపం నమామ్యహం. Steel road. You can go. Thank you. Excuse me, please. Mystic Muchware. ఇప్పుడు మీరు స్టిక్ లేకుండానే నడుస్తున్నారు. ట్రై చేస్తున్నాను. తీసుకోండి. థ్యాంక్ యూ. వెల్కమ్. థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్ రైట్. Look, you are all in my command. Now flight is mine. Turn the flight to Nigeria. If you do not obey my commands, I will shoot all the passengers. Sit down in your seats. Sit down. Nitamua nyote, getini, sina huruma. Keti. Turn the flight. Yada yada hi dharmasya glanir bhavati bharata.
Come here. Give me a poke. డ్యూటీకి అసలు షీల రావాలి. ఈ అడవులని గమనించలేదు. ముందు అసలు అమ్మాయి గురించి ఎయిర్పోర్ట్ కంట్రోల్ రూమ్ కి ఇన్ఫర్మేషన్ ఇద్దాం. నో నేను వచ్చింది మీ ప్రాణాలని కాపాడటానికి కాదు, ఈ ఫ్లైట్ దోచుకోవడానికి. ఐ మీన్ ఈ ఫ్లైట్ లో నాకు కావాల్సింది దోచుకోవడానికి. అనుకోకుండా మీ ప్రాణాలని కాపాడాల్సి వచ్చింది, అందుకు 20 నిమిషాలు నాకు వేస్ట్ అయింది. కూర్చోండి. రాజగోపాలాచారి గారు, మీ భగవద్గీత ఒకసారి ఇస్తారా? ఎందుకు? రత్నాల్లాంటి శ్లోకాల్ని చదువుకుందామని. ఇవి సంస్కృత శ్లోకాలు, చదివినానికి అర్థం కావు. తెరిస్తే అవి అర్థం అవుతాయి. ఇవ్వండి. ఇవ్వరా? రత్నాల్లాంటి శ్లోకాలు అనుకున్నాను. నిజంగా రత్నాలే ఉన్నాయి. అవి నావి. నేను వదిలేస్తేనే వినీవిరా. నేను కావాలనుకుంటే ఈ ప్రపంచంలో ఏదైనా ఛాన్స్ ఇది. నేను పారాచూట్ లో దిగాలి. ఫ్లైట్ ని ముదుమలై ఫారెస్ట్ వైపు డౌన్ చేయండి. కమాన్. ఈ డిస్ట్రిక్ట్ లో ఉన్న ఝాన్సీ రాష్ట్రంలోనే అలజడి తెస్తుందనుకుంటే ఇప్పుడు నేషనల్ వైజ్ ప్రాబ్లం అయి కూర్చుంది. విదేశానికి వెళ్లే విమానం దోచుకోవడం వల్ల మన దేశం ఇంటర్నేషనల్ లెవెల్లో అన్పాపులర్ అయిపోయింది. ఇక ఎంతో కాలం ఇలా జరగటానికి వీల్లేదు. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. అందుకే మిస్టర్ చంద్ర ఏఎస్పీని ఈ మ్యాటర్ మీద అపాయింట్ చేస్తున్నాను. జనవరి 14 మోహించా మార్కెట్ లో ఒక జర్నలిస్ట్ ని అతని ఫ్యామిలీని మర్డర్ చేసి నువ్వు ఎస్కేప్ అయ్యావు కదా. అప్పుడు నేను గోండాని, ఇప్పుడు మినిస్టర్ ని. అప్పుడు నేను సిటిజన్ ని, ఇప్పుడు ఐపీఎస్. మిస్టర్ చంద్ర. థ్యాంక్ యూ సార్. మిస్టర్ చంద్ర, నీ మీద ఉన్న కాన్ఫిడెన్స్ తో ఈ ఝాన్సీ ప్రాబ్లం నీకు అప్పచెప్తున్నాం. ఈ విషయాన్ని నువ్వు తప్పకుండా సాల్వ్ చేయాలి. ఇదిగో ఝాన్సీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫైల్. ఈ విషయంలో నీకు ఫుల్ పవర్స్ ఇస్తున్నాం. నిన్ను అపాయింట్ చేస్తున్నట్లు హెడ్ క్వార్టర్స్ కి, ఆల్ పోలీస్ స్టేషన్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. నో సార్, నో. ఒక పులిని మనం పట్టుకోవాలంటే దాని అడుగులు చప్పుడు కనిపెట్టాలి. దాని అడుగులు చెప్పుడు మనం కనిపెట్టాలంటే మన అడుగులు చెప్పుడు అవ్వకుండా చూసుకోవాలి. అప్పుడే పులిని పట్టుకోగలం. సో ఈ ఇన్ఫర్మేషన్ గానీ, ఈ యాక్టివిటీ సంబంధించిన ఫైల్ గానీ ఎవరికీ తెలియకూడదు ఎక్సెప్ట్ మీ.
మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. లాయర్ గారు ఫైల్స్ అన్ని రెడీగా ఉన్నాయా? రెడీగా ఉన్నాయి సార్. మరి విట్నెస్ ఉన్నారు సార్. అంతా కలిసి వస్తాంటారు, నాకు మాత్రం ఏం కలిసి రావట్లేదు. ఈ బొంబాయిలో లోటి దొరికి సాపు. అబ్బా దొరికినా? ఏమన్నా నేను అనుకున్నంత పని అయిపోయిందండి. మన గ్లోబు గారు పోలీసు వాళ్ళకి దొరికిపోయాడు, మొత్తం తారుమారైపోయింది. ఆ పారినోళ్ళు అడ్డమైన విమానాలు ఎక్కేసి వచ్చేస్తారండి, మన కాంట్రాక్ట్ రద్దు చేసుకుంటారంట. ఎందుకంటారంటే ఊకెనో, మనం బయట పడిపోయాం కదా, వాళ్ళు బయట పడిపోతారు. అందుకని మీరు ఏ బస్సు చిక్కితే ఆ బస్సు ఎక్కేసి వచ్చేయండి. అంతేనండి, ఎయిర్ బస్సు ఎయిర్ బస్సు. ప్లీజ్ సిట్ డౌన్ జెంటిల్మెన్. మీకు మాకు చాలా కాలం నుంచి కాంట్రాక్ట్స్ ఉన్నాయి. మీరు చెప్పినట్టు ఈ దేశంలో ఎన్నో కలవలాలు సృష్టించాం. ఈ దేశం నుంచి మీరు కోరిన మనుషుల్ని మీకు అప్పగించాం. ఒకవేళ మీరు చెప్పినట్టు మేము చేయలేకపోతే మన మధ్యన ఉన్న కాంట్రాక్ట్స్ మీరు రద్దు చేసుకోవచ్చు. బ్రూస్ అరెస్ట్ కావడం ఇట్స్ ఎ స్మాల్ మిస్టేక్. అతన్ని రేపు కోర్టుకు తీసుకెళ్లేలోగా బయటికి రప్పిస్తాను. బ్రూస్ను విడుదల చేసే విషయంలో ఐఎమ్ యూజింగ్ ఎ డైనమైట్. వీడి తప్పించడానికి ప్లాన్ జరుగుతుంది. వాళ్ళని చీట్ చేయడానికి వీని అంబులెన్స్ లెక్కించండి. అది నాకు కనబడుతూ ఉండాలి. ఓకే సార్. చంద్రశేఖర్ తెలివి తక్కువ వాడు కాదు. ఒకసారి అంబులెన్స్ లో చూడు. ఏంటి చూసేది? అంబులెన్స్ లో పేషెంట్లు ఉంటారు.
ఎవరు వాళ్ళు? మా ఆయనకి నేను బ్రతకడం ఇష్టం లేదు, బిడ్డను కనడం అంతకంటే ఇష్టం లేదు. నన్ను చంపమని ఆయన పంపిన మనుషులు పోలీసులు నన్ను తరుగుతున్నారు. నాకు సాయం చేస్తావా నువ్వు? ఛాన్సీ, ప్లీజ్ కంట్రోల్ కంట్రోల్ యువర్సెల్ఫ్. ఈ ప్రపంచంలో ఎవరు బాధపడ్డా నేను సహించలేను, అందులోనూ ఆడది బాధపడటం భరించలేను. ఎందుకంటే చావుడమే మేలు. చావు చావు. ఆనందం పుడుతుంది, ప్రళయం నుంచి ప్రపంచం పుడుతుంది అన్నది నిజం. చూడమ్మా, ఓ క్రిమినల్ ఇంట్లోకి వచ్చింది. మాకు ఇప్పుడే ప్రసవించింది. అలాంటి వాళ్ళు ఎవరు ఇక్కడికి రాలేదు. పసిపెట్టున్న చోటుకి ఇలా బోటు కడతాం రాకూడదు. ఐఎమ్ సారీ మా, మా డ్యూటీ మేము చేయాలి. కమ్ ఆన్ సర్చ్, కమ్ ఆన్ కమ్ ఆన్. ఎవరు లేరు సార్. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ఐఎమ్ రియలీ సారీ. నడుంకట్టు కట్టిన పచ్చి బాలింతరాలు నన్ను కాపాడారు. నా జీవితంలో ఎప్పటికైనా మీరు రుణం తీర్చుకోగలిగితే నాకంతే చాలు. సమయానికి వచ్చి నన్ను నా బిడ్డని కాపాడారు, లేకపోతే వీడు పుట్టేవాడు కాదు. ఇంతకీ మీ ఆయన తాగించాలి తప్ప. సప్పగా ఉంది. సప్పగుంటే సైతికి ఎక్కుతుందా? సప్పగుండే సైతికి ఎక్కుద్ది. దుబాయ్ స్క్రిప్ట్ దుందుబాయ్ చేతి స్పెషల్. అంతేకాదు జిల్ జిల్ మన తెల్ల సరుకు కూడా ఉంది. ఇదిగో దీని నాలుగు మీద వేసుకుని నాకేమంటే నాగలోకం కనపడుతుంది. నాకు నాకే ఇదా వాడేనండి. వేసుకోండి. ఎవరు నువ్వు? నా పేరు దుందుబాయ్ ఖర్కారాం ఘటోత్కచ్, హెడ్ ఆఫీస్ ఇరాక్. ఈ ఏరియా దొంగసారా పాటంతా మాది. ఇక్కడ నల్ల మందు అమ్ముతాం, తెల్ల మందు అమ్ముతాం. గట్టిగా చెప్పా. ఈ ఏరియాలో దొంగ సారా కానీ దొంగ మందు కానీ ఇంకెవరు అమ్మడానికి వీల్లేదు. మేము ఒప్పుకో. తాజ్ మహల్ ముందు అమ్మాను, పార్లమెంట్ ముందు అమ్మాను, వైట్ హౌస్ ముందు అమ్మాను, ఈఫిల్ టవర్ ఎక్కి అమ్మాను. నన్ను ఆపడానికి ఐక్యరాజ్య సమితి వల్లే కాలేదు. మీరంతరా కుయ్యాలు. Come on.
ఏజెంట్ కలెక్టర్ గారు, ఈ వేషంలో? నథింగ్ మిస్టర్ చంద్ర, వీళ్ళని పట్టుకోవడం కోసం ఈ వేషం వేశాను. వీళ్ళని ఇంట్రాగేట్ చేసి ఈ ఊళ్ళో దొంగసారా కాసేవాళ్ళని, స్కూల్స్ కాలేజెస్ దగ్గర డ్రగ్స్ అమ్మేవాళ్ళని, ఈ ఊళ్ళో ఉన్న మొత్తం మాఫియా గ్యాంగ్ ని 24 అవర్స్ లో హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. కలెక్టర్ అయ్యండి, మీకు ఎందుకు సరి శ్రమ? చూడండి, నేను కలెక్టర్ అయినా మీరు పోలీస్ ఆఫీసర్ అయినా మనం పనిచేయాల్సింది ప్రజల కోసం. నా పని మీరు చేయొచ్చు, మీ పని నేను చేయొచ్చు. మీరు చెయ్యలేనప్పుడు షట్ అప్, ఇడియాటిక్ బిహేవియర్. ఏంట్రా బొమ్మలాట అనుకున్నావా? ఇవన్నీ చూడడానికి మా డిపార్ట్మెంట్ ఉంది, నీకెందుకురా? ఈ కాకి బట్టలు, తుపాకులు, జీపులు వేసుకుని మేము దొంగలు పట్టుకునే పోలీసులను తిరిగితే దొంగలు మీ దగ్గరకు వస్తారా? ఒక హంతకుడు మిమ్మల్ని పట్టుకోవాలంటే మనం ప్రత్యక్షమే అదృష్టవంతులం కావాలి. కానీ మనల్ని చంపడానికి హంతకుడు ఒక్క క్షణం అదృష్టవంతుడు అయితే చాలు. అందుకనే ఇలాంటి రిస్క్ ఇప్పుడు చేయకు. ఏ, నువ్వు చేయడలేదా? అది నా డ్యూటీరా? ఇది నా డ్యూటీ. మీరిద్దరూ ఎంత కష్టపడ్డా, ఈ మధ్య జనంలో మీకంటే హంతకులకి దొంగలకే ఎక్కువ పేరుంది. ఇవి చూడండి, ఈ ఝాన్సీ పెద్ద దోపిడీ దొంగంట, హంతకురాలంట, చాలా తెలివైందంట. మా ఆడవాళ్ళు వేసే అప్పడాల మీద కూడా ఝాన్సీ పేరే వేశారు చూడండి. అంతేకాదు, బనియన్ల మీద, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల మీద, ఆఖరికి మిరపకాయ బజ్జీల మీద కూడా ఝాన్సీ పేరే వేశారండి. ఆ ఝాన్సీ దొంగలకి లేడీ బాస్ అంట. మీలాంటి ఐఏఎస్ ఐపీఎస్ లకు లేడీ టైగర్ అంట. నాకు మాత్రం లేడీ అనిపిస్తుంది. కలెక్టర్ గారు ఎక్కడ? కాల్ హిమ్ కలెక్టర్. ఎవరు మీరు? ఈయన ఎర్రమొష్టి ఎరాసామి గారు అండి. 10 ఏళ్ళు కంటిన్యూషన్స్ గా ఎమ్మెల్యే అండి. 7 పులులు చచ్చుంటే అటు పక్కన పొట్ట దిగారండి. 7 పులుల్ని చంపి పొట్ట దిగారండి. ఆ పులిగోరు ఇదండి. ఇక్కడికి ఎందుకు వచ్చారు? బడ్జెట్ లీక్ ఉద్యమం, లోపలికెళ్ళి మాట్లాడుకుందాం. చెప్పండి. ఏం లేదండి, నిన్న 6:30 ఆరో పెక్కలో అపోజిషన్ ఎమ్మెల్యే పని మనిషిని నేను రేప్ చేసుకున్నానండి. దాంతో ఇద్దరు లేబర్ నా మీద అటాక్ ఇచ్చారండి. మా వాళ్ళు వాళ్ళిద్దరిని వేసేసారండి. ఈ విషయం ఝాన్సీకి తెలిసిపోయిందండి. నేను ఆ పని మనిషిని రేప్ చేసినందుకు ఆ ఝాన్సీ నన్ను చంపినట్టు నా 3 పిల్లల్ని కలొచ్చిందంట. ఆ ఝాన్సీ నన్ను చంపడం ఖాయం, అందుకని మీ గవర్నమెంట్ వాళ్ళు 5 గన్మెన్ని, 2 పెద్ద పోలీస్ ఆఫీసర్ని నాకు సెక్యూరిటీగా ఇచ్చుకుంటే నేను 10 గుండాలని డబ్బులు ఇచ్చి పెట్టుకుంటానండి. బేటాలు మీరు ఇచ్చుకోండి. ఒక ఆడదాన్ని రేప్ చేసి కలెక్టరేట్ కు వచ్చి కలెక్టర్ ముందే చెప్తావా? నీలాంటి వాడికి సెక్యూరిటీ ఇవ్వడానికి కదరా పోలీసులు ఉంది. ఐజీ గారికి ఫోన్ చేయండి. జస్ట్ లైక్ దట్ అయిపోయేవాడు. అవును, వీడెప్పుడు పుట్టాడే, నాకు నిన్నటి వరకు తెలియనే తెలీదు. చెప్పే, భర్తగా ప్రవర్తిస్తే భార్య గురించి తెలుస్తుంది, తండ్రిగా ఆలోచిస్తే బిడ్డ గురించి తెలుస్తుంది. కసాయి వాడికి అందరూ బలి పశువులుగానే కనిపిస్తారు. ఊరుకోవే, ఊరికే నస. నీకు కడుపుకొచ్చిన రాత్రే చెప్పానా ఆ వాషన్ చేయించుకోవే, గవర్నమెంట్ ఆదరేషన్ కూడా ఉందని విన్నావా? నేను నా మనుషులు పంపించి చేయించపోతే ఎవడో బాడీగార్డ్ని పెట్టినావట, నీకు 50,000 ఇస్తా. వీడు, నువ్వు, నీ బాబు వెంటనే కలిపి వెళ్ళిపోండి. డబ్బిస్తే దారి తప్పేది ఆరది కాదు, వ్యభిచారి. అమ్మా, నువ్వు మహా పతివ్రతవి, బడి పంతులు కూతురివి, నేను ఒప్పుకుంటాను. బాబు ఊరికి రే బాబు, అమ్మతో చెప్పమ్మా. అమ్మా అమ్మా, నాన్న ఇచ్చే డబ్బులు తీసుకో, లేకపోతే నాన్న నిన్ను, నన్ను, తాతయ్యని చంపేస్తాడని చెప్పు. నీకు మనసు లేకపోయినా నువ్వు కన్న తండ్రివనే ఆత్మీయత వాడు ఇంకా చూపిస్తున్నాడయ్యా, పసివాడు కాబట్టి. ఆహా, నువ్వైతే ఏం చేసేవాడు? బాబుని ఆత్మీయత ఉంటే నెత్తి మీద పూలు వేయాలి, పూలు ఇలా ముఖం మీద వచ్చేస్తారంటే చిచ్చి ఉచ్చకంపు గ్యాంగు మీరును. ఎక్కడికయ్యా, ఎక్కడికయ్యా వెళ్ళేది? ఆకలితో మాడుతున్న, ఆత్మాభిమానంతో బ్రతుకుతున్న మాస్టర్నయ్యా, నేనెవరిని లెక్క చేయను. నా బిడ్డకి అన్యాయం చేస్తే ఊరుకుంటాననుకుంటున్నావా? నా పెన్షన్ డబ్బు రాగానే కోర్టులో కేసు వేసి నువ్వే దాని భర్తవని నిరూపిస్తాను, జాగ్రత్త. పిచ్చ పిచ్చ వేషాలు వేస్తే చిత్తాభస్మం అయిపోతారు, జాగ్రత్త. రాత్రికి రాత్రే ఎవరికి తెలియకుండా ఖాళీ చేసి వెళ్ళండి. జస్ట్ లైక్ దట్. ఝాన్సీ, నరేంద్ర గారు నీతో అత్యవసరంగా మాట్లాడటానికి వస్తున్నారు. ఆయన వచ్చాక మాట్లాడి వెళ్ళు. ఆయన చాలా పనులు వదిలేసుకుని సొంత మనలో స్వరసేపలాగా వస్తున్నాడు. ఈ రోజు ఎవరి కోసమో నేను ఎదురు చూడను, ఎవరి మాట విన్ను, మీకు తెలుసుగా. హలో ఝాన్సీ, వేర్ ఆర్ యు గో? సి సి,
మీ వెనుక మిమ్మల్ని తీసి పడేసిన పర్వాలేదు. మీరు ఎదురుచిన మాట్లాడకుండా వెళ్లిపోతుంటే చూస్తురుకుంటారండి. కుక్కకి ఏం వైద్యం చేయాలో, గుర్రానికి ఏం వైద్యం చేయాలో ఆయనకు బాగా తెలుసు గ్లోబు. చూడండి, నేను ఈర్ష్యతో అనడం లేదు. దానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు? అసలు ఒకటి దాని మీద మనం డిపెండ్ అవ్వడం ఏంటి? జీవితంలో విరక్తి చెందిన మనిషి ఛాన్సీ, అలాంటి మనిషి ఎంతకైనా తెగిస్తుంది. ఆ విరక్తిని ఓదార్చి తెగింపుని ఉపయోగించుకుంటున్నాను. Love is it clear to you? ఏంట్రా గ్లోబు అర్థం కాలేదా? ఏంటి అర్థం అవుద్ది? ఈ గ్లోబులో ఆయిల్ ఉంటాయి కదా. ఇప్పుడు పూర్వం దొంగలు కోటను దోచుకునేటప్పుడు పుడుగు తాడు కట్టి ఇసిరి అది పట్టాక దాన్ని అట్టుకుని పైకి ఎక్కి కోటను దోచుకునేవారు. ఆ ఉడుముకు తెలియదు రావు వాళ్ళు దోచుకుంటున్నారని. అట్టాగే ఝాన్సీ అనే ఈ ఉడుము పట్టు మీద ఆధారపడ్డ మనుషులు మనం. అది పట్టిడిసేసింది అనుకో మనం పాతాళంలో పడిపోతాం. పట్నంలో రోడ్డు దాటానికి ఇంత కష్టపడాల్సి వస్తే ఇంకా ఎట్లానే డబ్బు సంపాదించేది? పట్నంలో ఏదైనా దాటితేనే డబ్బులు సంపాదించగలం. పట్నంలో కష్టపడక్కల్లా, రాత్రికి రాత్రి కాటర్ మళ్ళీ చూసి తెల్లారేసరికి కోటేజర్లు అయిపోతావు. యూ సంథింగ్ ఇస్ క్యాన్సర్ కక్రియా. ఓహో అంటే ఏంట్రా? నాకు తెలియదు. నాకు తెలుసు, మన ఊళ్ళో శ్రీరామరాజు గుడి ఉందా? ఉంది. అక్కడ సుబ్రహ్మణ్య దీక్షిత్ గారు ఉన్నారా? ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఏం చెప్పాడు? ఒరే బడుద్దాయిలు, పట్నం వెళుతున్నారు కదా, పట్నం వెళ్ళినప్పుడు శక్తి రావడం కోసం ఓ హోటల్కి వెళ్ళి రెండు ఇడ్లీ చెప్పండి. ఆ ఇడ్లీని ఒంటెలతో రంగరించి రెండేళ్లతో నాగితే అత్యద్భుతమైన శక్తి శరీరానికి వస్తుందని చెప్పాడు. అంతేకాకుండా నెంబర్ 2 పాయింట్ ఏమిటంటే, బాగా డబ్బున్న వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి భయపడి డబ్బంతా మూట కట్టి రోడ్డు మీద పడేస్తారట, దాన్ని వాళ్ళు చూడకుండా మనం తస్కరించాలి. నెంబర్ 3, అందమైనటువంటి రిచ్ విడోస్ పెడుతుంటారు, వాళ్ళని చూసుకుని మనం కాస్త కలెక్ట్ చేస్తున్నామంటే రెండు విధాల పనికి వస్తుందని కూడా చెప్పాడు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే, కష్టపడి సంపాదిస్తే డబ్బులు రావురా, ఈ టైప్ లోనే ఏదో రకంగా సంపాదించాలి. సరే క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉంది? క్యాష్ లేదు, బ్యాలెన్స్ ఎక్కడ ఉంది? రొట్టె సరిపోతాయా? రొట్టె టీకి సరిపడా ఉంది. తింటే అయిపోతే మరా, తినకపోతే ఆకలి రా. ఓ పని చేద్దాం, ఏంటి మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా తిందాం. మోటరా వచ్చే 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 మొత్తం డబ్బేరా, కట్టలు కదులుతున్నాయి. దీని మెళ్ళేది రాసిందిరా, చదు చదు. ఇది రాజస్థానీ కుక్క, ఇది ఎక్కడుంటే అక్కడ దరిద్రం. హాయ్ బాబు, ఇది బెంగాల్లో ఉన్నప్పుడు భూకంపం వచ్చింది. వాము, గవర్నమెంట్ లు పడిపోవటానికి ఇదే కారణం. వాము, ఇది రాహుకాలంలో వచ్చిన రాజస్థానీ కుక్క, ఇది మిమ్మల్ని వదలదు. దీన్ని వదిలించుకోకపోతే మీకు త్వరలో ప్రమాదం ఉందని పుష్కో ధూల్ ధుమాల్ కిర్రు చెప్పాడు. ఎవరు చెప్పారు? పుష్కో ధూల్ ధుమాల్ కిర్రు చెప్పాడు. వదులుతుందిరా, దానికి ఒక మార్గం ఉన్నది కదా, నా దగ్గర వస్తువు ఉన్నది. చూడమ్మా, నేను నీకు ఫ్రెండ్స్ కావాలంటే నేను ఇప్పుడు ఒక వస్తువు నా చివరికి ఇస్తుతాను, దాన్ని నువ్వు తీసుకురావాలి. నన్ను చూసావా?
కుక్క వెంటనే మరి మనకి గడ్డి మీకు నిశ్చితార్థం తెలిసిందే నిజమో కాదో తెలుసుకుందామని వచ్చాను అవును జైన్ గ్రూప్ షుగర్ కంపెనీ వాళ్ళ అమ్మాయి చాలా డబ్బున్న వాళ్ళు పైగా రెండు షిప్లు కూడా ఉన్నాయి అయితే ఏంటంట రెండో పెళ్లి చేసుకుంటున్నారా రెండో పెళ్లి అంటే పిల్లనిచ్చేంత వ్యర్థలేం కాదే వాళ్ళు పబ్లిక్ దృష్టిలో ఇదే నా ఫస్ట్ మ్యారేజ్ అంటే నేను సమాజానికి తెలియని పెళ్ళాన్నా తెలియకూడని పెళ్ళానివి అవును గొడవ పెట్టుకోవడానికి వచ్చావు ఇక్కడికి గొడవ పెట్టడానికి అల్లరి చేయడానికి నిలదీసి అడగటానికి నేను రాలేదు నా బ్రతుకు గురించి అడగటం కోసం నేను రాలేదు కనీసం మీ బిడ్డనైనా మీకు అప్పగిద్దామని ఆహా వీడిని ఒళ్ళో పెట్టుకుని తోడు పెళ్లి కొడుకులా నేను అవతల తాళి కట్టేదా చూడు నువ్వు నా దృష్టిలో ఉంపుడిగత్తవి ఉంచుకున్న దానివి జస్ట్ లైక్ దట్ అసలు వీడు నాకే పుట్టడని నమ్మకం ఏంటి అబ్బా చచ్చ అసలు నాతో సెంటిమెంట్ లేకుండా మాట్లాడిస్తావేంటి వెళ్ళో వాన్ తీసుకుని వెళ్ళో నువ్వు దబాయించి కేకలేస్తే బెదిరిపోయేదాన్ని కాదు నా బ్రతుకు మీద నా తండ్రి గౌరవం ఆధారపడింది నేను కన్న నా బిడ్డ భవిష్యత్ ఆధారపడింది ఆడదంతో ఆడుకోవచ్చు అనుకుంటున్నావేమో నీ ఆటలు సాగనివ్వను భర్తవనే గౌరవంతో చెప్తున్నాను నీ నిశ్చితార్థం ఆపు లేదా ఇప్పుడు ఏదైతే అడగాలనుకుని వచ్చానో అందరి ముందు నిశ్చితార్థంలో అడుగుతాను గుర్తుంచుకో జాన్సీ హోమ్ మినిస్టర్ ఫారిన్ లో కిడ్నీ ఆపరేషన్ చేయించుకుని వస్తున్నాడు నిజానికి అతను వెళ్ళింది కిడ్నీ ఆపరేషన్ కాదు ఫారిన్ లో ఉండే గ్యాంగ్స్టర్స్ తో కుమ్మక్కై గోల్డెన్ డైమండ్స్ తీసుకొస్తున్నాడు అతను ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్లేలోగా రోడ్ నంబర్ 41-45 లో 72 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్తాడు ఈ మధ్యలో అతని కారులో ఉన్న వజ్రాల్ని మనం స్వాధీనం చేసుకోవాలి దారిలో చూసుకుందాం అవతల సీఎం గారు వచ్చే టైం అయింది ఇందాకేంటే తార్ రోడ్డు మీద కూసావు ఆ రోజు శ్రీకాకుళం గెస్ట్ హౌస్ లో నేను రేప్ చేసిన ఆవిడ నీ అప్ప అసలు దాన్ని అక్కడే వేసేసుంటే ఇంత గొడవ జరిగి ఉండేది కాదుగా ఆ సర్లే ఇప్పుడు నువ్వు దొరికావు ముందు గెస్ట్ హౌస్ కెళ్ళి చూడు వెనకొచ్చే కార్లు ముందెళ్లే జీపు ఇక్కడే ఆగిపోమని చెప్పు చెప్పు వర్ణస్లో చెప్పు కమాన్ సెక్యూరిటీ హలో హలో నేను హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్నాను మీ కార్లన్నీ అక్కడే ఆపేయండి మేము చాలా అర్జెంట్ గా అత్యవసర సమావేశానికి వెళ్తున్నాం అప్పటి వరకు
ఇందులో ఏం లేవు మా ప్రజలు వినతి పత్రాలు అవే నాకు కావాలి. ఆయన బాంబు పెట్టాను కదలేవో తమాల్ సెక్యూరిటీ ఇందాక నాతో వచ్చిన అమ్మాయి నా బ్యాగ్ తీసుకుని పారిపోయింది. ముందు అది ఎట్టేలిందో ఎత్తకండి అయ్యా. కమాల్ ఇవాళ్ళకి నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఆడతాను చెమ్మ చెక్క. అదేం చెక్క? అదో చెట్టు తొక్క. పదవే పదవే. అరే కట్టమీద పోదాంటే లగ్గోమేత కొడుకు నా పొంగు పట్టుకున్నాడే.
వయసులోన పర్వమంతా ఇయ్యకుంటే నొచ్చుకుంటే నన్నాడు మాటలోన అప్పుడే మనసు దాచుకున్నాడే నువ్వంటే గట్టిగా నన్ను చెప్పుకున్నాడే నువ్వులాంటి పడుచులే అభిమంటుకున్నాడే మొగది లేకు మొగలనే కవలు లేకుంటాడే మళ్ళీ ఒక్క మోతులన్నీ మళ్ళీ మళ్ళీ రాజుకుంటూ జన్మ చెక్క చేసుకుంటూ ఏరువాక పెండెలల్ల కమ్మినాడే దొంపలి పెట్టుకొని గడ్డ మీద పోదా పిల్లాడు నీతో ఎప్పుడు చూడలేదు ఈ సొసైటీలో చాలా మంది అనాథలు ఉన్నారు కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరో వాళ్ళ కథ ఏమిటో ముందుగా నాకు తెలియాలి భయపడకండి మన దుర్మార్గాన్ని అర్థం చేసుకునేంత మెదడు వీడికి ఇంకా పెరగలేదు అది కాదమ్మా మేము నీకే ఉన్నప్ప రాజోళమా దగ్గర కదా అరే నాకు అబ్బాయితో సంబంధం ఉంది ఈ బిడ్డ ఆ అబ్బాయికి పుట్టినోడు అని ఒక్క మొక్క మాకు ముందుగా చెప్పుంటే మహారాజులు చూసుకునేవాళ్ళం కదా ఛాన్సీ అనే నిప్పు గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఇక నుంచి ఈ పిల్లాడు ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు దేనికి వచ్చాడు అని మీరెవరు ఏ ప్రశ్నలు నన్ను అడగకూడదు అలాగే ఇంట్లో ఏమినిపించినా సహించగలను గాని పిల్లాడు ఏడుపు మాత్రం వినిపించకూడదు ఈ రోజు నుంచి ఇంట్లో ప్రతి వాళ్ళు నాకిచ్చే గౌరవమే వీడికి ఇవ్వాలి ఛాన్సీ వీడు నిజంగా నాథ ఒకప్పుడు నన్ను రక్షించాడు ఇప్పుడు ఆత్మీయుడయ్యాడు ఛాన్సీ ఎప్పుడు తప్పు చేయదు ఛాన్సీ నిర్ణయాన్ని నేను సమర్థిస్తాను మన చుట్టూ ఎప్పుడు ఆయుధాలు ఉండాలి తప్పితే ఆత్మీయత ఉండకూడదు దోచుకునే చేతితో జోగొట్టడం చాలా కష్టం ఆలోచించు రాష్ట్ర ప్రజలకు ఛాన్సీ గురించి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఒక ముఖ్య ప్రకటన ఛాన్సీ అనే వ్యక్తి మన వరద బాధితుల కోసం విదేశీ భారతీయులు ఇచ్చిన 5 కోట్ల విరాళాన్ని హోమ్ మినిస్టర్ దగ్గర అపహరించిందని ఈ ప్రకటన ద్వారా తెలియజేస్తుంది ఆ వ్యక్తి ఎలా ఉంటుంది ఏ పరిసరాల్లో ఉంటుంది ఏం చేస్తుంది అనేది అంతుపట్టని సమస్య కాదు అందుకని ఆ అమ్మాయికి సంబంధించిన ఆధారాలు అందించిన వారికి కానీ ఎలా ఉంటుందో తెలియపరిచిన వారికి కానీ కనీసం ఛాన్సీని సమంగానైనా అప్పగించిన వారికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ 100,000 రూపాయల పారితోషికం అందజేస్తుంది
ఈ ప్రకటన ద్వారా తెలియజేస్తుంది. కనుక ప్రజలంతా నేనే జిల్లా కలెక్టర్ని. నా పేరు అర్జున్. ఆహాహా, ఐ యామ్ రాజగోపాలాచారి, ఎంఏ పిహెచ్డి, ఎక్స్ ప్రొఫెసర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ. నైస్ టు మీట్ యు. నిన్న మీరందరూ కలిసి చేసిన అల్లకల్లోలానికి ఏం సమాధానం చెప్తారు? ఆ టీవీల్లో, ఆ పోస్టర్స్ లో జాన్సీకి వ్యతిరేకమైన వార్తలు ఉన్నాయి. అందుకని మీ ఉద్దేశంలో జాన్సీ ఎలాంటిదో మాకనవసరం. మాకు తెలిసినంత వరకు మా కన్న తల్లి కన్నా ఎక్కువ. దొంగతనాలు దోపిడీలు చేసి అందరినీ కొట్టి సంపాదించి పోషిస్తుంటే తిండానికి మీకు సిగ్గులేదు? మేమెందుకు సిగ్గుపడాలి? వీఆర్ నాట్ షేమ్ఫుల్ ఫర్ దిస్. కన్న తల్లిదండ్రులతో వాళ్ళ అవసరం తీరాక నడి రోడ్డు మీద కుక్కలుగా వదిలేసిన మేము కన్న కొడుకులు సిగ్గుపడాలి. నా కొడుకు చదువుకునే రోజుల్లో నా భార్య క్యాన్సర్. వాడి చదువు కట్టి పెట్టిన డబ్బు తన వైద్యానికి ఎక్కడ ఖర్చు చేస్తానోనని గన్నేరు పప్పు తిని చచ్చిపోయింది బాబు. ఎల్ఐసిలో నా పేరుతో ఉన్న 100,000 రూపాయల కోసం నన్ను 3 సార్లు హత్య చేయిపోయాడు బాబు. మై ఓన్ సన్. వాడిని అంతకుండి చేయటం ఇష్టం లేక నేనే ఆత్మహత్య చేసుకుందామని కారు కింద పడ్డాను. ఆ కారు జాన్సీది. నన్ను ఆదరించి ఇంత అన్నం పెడుతోంది బాబు. కన్న కొడుకులాడే నాటకంలో పాత్రలుగా మిగిలిపోయిన మాకు ఇంత అన్నం పెట్టి పోషిస్తోంది ఝాన్సీ. ఆ దేవుణ్ణి ఏమన్నా భరిస్తాం గానీ మా అమ్మాయి ఝాన్సీని ఒక్క మాట భరించలేము. ఇన్స్పెక్టర్ సార్, ఈ నలుగురిని అరెస్ట్ చేయండి. ఝాన్సీ, నువ్వు ఇక్కడికి వస్తావని నాకు తెలుసు. కాదు, రప్పించాను. ఝాన్సీని రప్పించడం ఎవరి తరం కాదు, కానీ రావాలనుకున్న చోటుకి ఎప్పుడైనా ఎలాగైనా వచ్చి తీరుతుంది. కూర్చో. నేను వచ్చింది కూర్చుని కుశల ప్రశ్నలు వేయడానికి కాదు. ఝాన్సీ అంటే ఒక బ్రహ్మరాక్షసు అనుకున్నాను. అందమైన ఆడదే. అగ్నిపర్వతం కూడా అందంగానే ఉంటుంది, కానీ అది బద్దలై భూమి తగలబడితే గాని తెలీదు దాని అసలు రూపం. నికేతన నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లిన వాళ్ళని వెంటనే ఈ క్షణమే విడుదల చేయాలి. ఫోన్ చేయి. ఏదో పెద్ద అగ్నిపర్వతానన్న కొన ఊపిరితో ఉన్న ముసలి వాళ్ళని అడ్డం పెట్టుకుని చీకటి వ్యాపారం చేయడం షేమ్ఫుల్. స్టాప్ ఇట్. అసహాయతను అడ్డం పెట్టుకునేంత చేతకానిది కాదు ఝాన్సీ. అక్కడ కొడుకు బ్రతుకున్నా తలకొరివి పెట్టడానికి దిక్కులేని తండ్రులున్నారు. ముష్టి చెప్పలిచ్చి నడు రోడ్లో విసిరేబడిన తల్లులున్నారు. వాళ్ళ నరాల్లో నా వాళ్ళని చూసుకుంటున్నాను తప్ప వాళ్ళ ఆకర్షణలు ఆసరాగా తీసుకోవాల్సిన అవసరం ఈ ఝాన్సీకి లేదు. లేదు. ఆ పెద్దవాళ్ళని హింసించడానికి జైల్లో వేయలేదు, ఇప్పుడు నీకు భయపడే వాళ్ళని విడుదల చేయలేదు. నిన్ను రప్పించడం కోసమే ఇలా చేశాను. హలో ఇన్స్పెక్టర్, అర్జున్ హియర్. గుడ్ మార్నింగ్ సార్. నిన్న నికేతన్లో అరెస్ట్ చేసిన వాళ్ళని విడుదల చేయండి. How many days we have to stay here? Quiet. This man wants to go for this. Quiet. The same thing was happened to Mahatma Gandhi in the year 1943. You don't know, but I know. Quiet. కరెక్ట్ గారు ఫోన్. వాళ్ళని రిలీజ్ చేయమంటున్నారు సార్. ఏంటి రిలీజ్ చేయాలి? Yes, sir. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ ఎస్పీ హియర్. ఏంటి వాళ్ళని రిలీజ్ చేయమన్నారంట? డూ ఇట్ సార్. వాట్స్ రాంగ్ విత్ అస్? నేను వాళ్ళతో మాట్లాడాలి. ఆ రిలీజ్ చేసిన వాళ్ళ లైన్లోకి పిలవండి. వాళ్ళని ఫోన్లో మీతో కాల్ దాం. కలెక్టర్ గారితో మాట్లాడండి. వాట్ ఫర్? మాట్లాడండి. హలో. హలో అమ్మా. చిన్ని నువ్వా? బాబాయ్ ఎలా ఉన్నారు? బాబాయ్ మమ్మల్ని అందరినీ రిలీజ్ చేశారమ్మా. మేమంతా బాగున్నాం. అమ్మా నీ జ్వరం తగ్గిందా తల్లి? తగ్గిపోయింది బాబాయ్. తొందరగా వచ్చేసాయి, దిష్టి తీయాలమ్మా. ఎదురు చూస్తూ ఉంటాం. ఉంటాను. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. రండి. ఇంతకంటే ఎన్ని మంచి పనులు చేసినా నేరస్తురాలని అంటారు. నా మాట విని ప్రభుత్వానికి లొంగిపో. చట్టం నిన్ను క్షమించేలా నేను ప్రయత్నిస్తాను. నా గురించి నీకు ఏం తెలుసని సానుభూతి చూపిస్తున్నావు. ఏ చట్టం నన్ను క్షమించక్కర్లేదు. మాటలతోటి పొగడ్తలతోటి చల్లారిపోయేది కాదు ఝాన్సీ రక్తం. Thank you.
డకాయత్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి నీతో అంతసేపు మాట్లాడి తన వాళ్ళని నిర్భయంగా విడిపించుకెళ్ళిందంటే నీకు సిగ్గా లేదు? దొంగను పట్టుకోవాలని మీరు చూస్తున్నారు, దొంగ వెనుక ఉన్న సమస్యను అర్థం చేసుకోవాలని నేను ప్రయత్నిస్తున్నాను. అండర్స్టాండ్? నేను ఝాన్సీని షూట్ చేసేటప్పుడు నువ్వు ఎందుకు కాపావు? దట్స్ మై పాయింట్. ఝాన్సీని షూట్ చేస్తే ఝాన్సీ మాత్రమే చూస్తుంది. ఝాన్సీ వెనక ఉన్న సమస్యను షూట్ చేయండి, అప్పుడు మరొక ఝాన్సీ పుట్టదు. ఓహో, చేపలు చూసారా? అలానా జంబిడీలు 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 రా, బ్రహ్మాండంగా ఉన్నాయి రా. ఇది శంకర శాస్త్రి గారి చేపల చెరువు రా. ఇందులో చేపలన్నీ పెట్టి అమ్మేసావనుకో 10,000 దాకా వస్తాయి. ఆ 10,000 వడ్డీకి ఇచ్చావనుకో 6 నెలల్లో 100,000 అవుద్ది. ఆ 100,000 వడ్డీకి ఇచ్చావనుకో. ఆయిపోకరా, వేర్ ఇస్ ద నెట్, వేర్ ఇస్ ద ఫిష్ నెట? ఓహో, అంటే ఏంట్రా? తెలీదా? వల వల లేకుండా కలకంట వేట్రా. వలెందుకు రా పల్లి? ఇదిగో కడప. ఈ బాంబు ఎక్కడ బాబు? మొన్న సెంటర్ లో హీరో ఫ్యాన్స్ బాంబులు వేస్తున్నారు కదరా, ఈ బాంబు ప్యాడ్లో పడిపోయింది. అప్పుడు ప్యాడ్ల దీన్ని నొక్కేశా. ఈ బాంబు కొత్తెం లాగి ఆ చేపల చెరువులో పడేసేవరకు అది ధమాలమని పేలిపోయి చేపలన్నీ చచ్చిపోయి పైకి తేలతాయి. అయ్యి మూట గట్టి. వాట్ ఎ ఫంటాస్టిక్ ఐడియా. ఓకే, ధమాల్. రే, 2 నిమిషాల్లో పేలిపోద్రా. పేలేదేంట్రా? నాకేం తెలుసురా? ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా? మనవైపా వస్తుందిరా? ఇది ఎక్కడ దొరికిందిరా మనకి? మోట్లో. అయ్యో కిట్టో వస్తుందిరా? అయ్యో కూర్చొచ్చింది. అయ్యో అయ్య బాబు కూర్చొచ్చింది. ఈ టైంలో ఈడవడరా బాబు. కర్మ కుక్కే తరిమినప్పుడు కాలు చెట్టెక్కడమే ఉత్తమమని పుష్కో ధూ ధుమాల్ కిర్రు చెప్పాడు. ఎక్కండి చెట్టు. మంచి మాట చెప్పావు. ఎక్కడా చెట్టు? ఎక్కడా? అమ్మో కుక్క వచ్చేస్తుంది. అవును, మనకేం భయం రా. కరెక్ట్ సెంటర్ లో పెట్టింది. ఏమో బాబు ఇది కుక్క కాదు, మీ పాపాలకి ప్రతిరూపం. దీన్ని పట్టి కనపడకుండా చేస్తేనే కాని మీ కష్టాలు తీరవని పుష్కో ధూల్ ధుమాల్ కిర్రు చెప్పాడు. పుష్కో ధూల్ ధుమాల్ కిర్రా. కాసేపు ఆగి ఇంటికి ఫోన్ చేయండి. నే అక్క, ఐల్ కాల్ యూ బ్యాక్. ఎవరు నువ్వు? చిన్నపిల్లల దగ్గరికి వెళ్తే పాలకాయ పట్టుకెళ్తాం, గుళ్ళోకి వెళ్తే కొబ్బరికాయ పట్టుకెళ్తాం. పని ఉన్నా మీలాంటి ఆఫీసుల దగ్గరికి వెళ్తే నోట్ల గట్ల పట్టుకెళ్తాం, కూల్ అవుతారని. జస్ట్ లైక్ దట్. రేపే మీ బిల్డింగ్ రిజిస్ట్రేషన్. బిల్డింగ్? సెకండ్ క్రాస్ స్ట్రీట్ 36వ నెంబర్, 3-స్టోరీ బిల్డింగ్. అన్నట్టు మీ ఫాదర్ పేరు జగన్నాథరావే కదా? రేపు డాక్యుమెంట్స్ రాయించడానికి. ఎవరు నువ్వు? ఈ రిజిస్ట్రేషన్ డ్రామా ఏంటి? జాగర్ల మూడి బ్రిడ్జ్ తాలకండి. ఆహా, ఆ బూడిద వేసి కట్టిన బ్రిడ్జి నీదేనా? దాన్ని పడగొట్టి మళ్లీ కట్టాలని మా ఇంజనీర్స్ రిపోర్ట్ ఇచ్చారు. నోటీస్ ఉందలేదా? అన్ని పడిపోకుండా గట్టిగా కట్టేస్తే మళ్ళీ కట్టుకునేదానికి భూప్రపంచంలో చోటే ఉండదు. కట్టేవి పడుతూ ఉండాలి, మళ్ళీ మనం కడుతూ ఉండాలి. పునరపి జననం, పునరపి మరణం అని నేనల్లేదు, కురుక్షేత్రం కాంట్రాక్టర్ కృష్ణుడు అన్నాడు. జస్ట్ లైక్ దట్. రేపు ఒకవేళ బ్రిడ్జి పడిపోయినా అది మీ మీదకి రాకుండా నేను చూసుకుంటాను. ఏదైనా ఫారెన్ ట్రిప్ వేస్తారా? ఏ దేశమో చెప్పండి, ఏ దీవో చెప్పండి, కంపెనీ కోసం ఏ ఫిగర్ కావాలో చెప్పండి. జస్ట్ లైక్ దట్. యు జస్ట్ లైక్ దట్. ఆడగొట్టింది ఒక్క దెబ్బ అయితే దలుచుకుని పొద్దునుంచి 5 సార్లు పడ్డా ఊకెను. అసలు మనం పని చేస్తాడో చేయడో, కుయ్యమంటాడో కయ్యమంటాడో తెలుసుకుని బేరవాడాలి గాని గుట్టంతా చెప్పేసి గొప్పగా నోటించుకొచ్చేవాడు రా ఊకెను. నన్ను కొట్టే ధైర్యం అడుగుంటుంది అనుకోలేదు. ఏదమ్మా, ఇది స్వతంత్ర భారతదేశం. వంకాయలో ఉప్పు ఎక్కువైందంటే వంటడు కూడా కొట్టేస్తాడు. మరి కలెక్టర్ కొట్టేది ఊకెను. కొడతాడు, కొడితే ఇక్కడ ఊరుకోవడానికి ఎవడు గుడ్డు కొట్టించుకోలేడు. రేపు సాయంత్రంలోగా వాడి శవాన్ని చూస్తాను. రోజుకో శవాన్ చూడాలి. నువ్వేం కాటి కాపరే కాదు, ఈ కర్ర ఎంకం రాజు బామ్మరదివి. ఇంటర్నేషనల్ లెవెల్ లో మర్డర్ చేసిన ఇసం ఇంటి కూడా దాటకూడదు. అరగంట క్రితం లోపలికి వెళ్ళి ఇప్పుడు బయటకు వస్తున్నావు, ఏం చేస్తున్నావు? అవును, సెంట్రలైజ్ ఏంటో నీకు శవట్లు పడుతున్నాయి ఏంటి ఊఖను?
ఒక పట్టు పట్టించుకున్నా. ఆ నా గదిలో ఫ్యాను తుప్పు పట్టి తిరగకపోతుంటే పనిపిల్లాన్ని పిలిపించి గ్రీ చేయించుకుని గిరగిరా తెప్పించుకున్నా. ఇప్పుడు బాగా తిరుగుతుంది ఫ్యాను. వాసని అమ్మ కడుపు మారా గిరగిరా గిరగిరా తిరుగుద్ది కదా అని కనపడ్డోడితో అలా గ్రీ చేయించుకుంటే మరి నేను ఎందుకున్నట్టు ఊకేను. భయ్యా క్లింటన్ గారు కల్లో కనిపించి నన్ను అమెరికా రమ్మన్నారు. అక్కడ ఫ్యాన్ రిపేర్ వస్తే గ్రీజ్ దొరికిద్దా? కారు దొరుకుద్ది. సర్లేవా ఓకేనో. అది గ్రీజ్ గురించి మాట్లాడుతున్నా, నా బ్రెయిన్ ఆ కలెక్టర్ గురించి ఆలోచిస్తుంది. బామ్మర్ది ఆయన చంపేయాలంటే ఒకటే మార్గం రా, రేపు పొద్దునాడు గుర్రం మీద గూటు బిల్లు ఆడటానికి వెళ్తాడు, అక్కడ నేను చేసే. ఏమండి జర్నలిస్ట్ గారు, వాక్ స్వాతంత్రం ఉంది కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడకండి. మేము సమయానికి వెళ్ళకపోతే సార్ ప్రాణాన్ని దక్కించుకునేవాళ్ళం కాదు. స్టాప్ ఇట్. అనవసరంగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఊహించుకోకండి. అసలు ఇదంతా ఝాన్సీ చేసిందని ఎవరు? గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడీ. మెల్లిమెల్లిగా మాట్లాడుకోండి, గట్టిగట్టిగా మాట్లాడకూడదు. పేషెంట్ చాలా వీక్. ఓ సారీ డోర్, మీ కాంప్లెక్స్ టాబ్లెట్స్ ఆర్ రెడీ. ఆర్ యు రెడీ? సో నేను చెప్పేది ఏంటంటే, అసలు నా పేరు చెప్పుకుంటే ఝాన్సీ మీద కొట్టుండేది కాదు, ఆ ఝాన్సీకి నేనంటేనే భయం. ప్రభుత్వాన్ని లొంగిపోమని కూడా చెప్పాను, వచ్చే శ్రావణ శుక్రవారం నువ్వు నొచ్చుకు లొంగిపోతానంది. సార్ సార్, ఝాన్సీ ఈ ప్రాంతాల్లో తిరుగుతున్నట్టుగా వైరస్ మెసేజ్ వచ్చింది. డైరెక్ట్ గా హాస్పిటల్ కి వచ్చేసావి, ఈ క్షణం నేను నిన్ను పట్టించచ్చుగా? అలా పట్టించడం నమ్మకమా? నేను నడిచేది ఇతరుల మీద ఉన్న నమ్మకంతో కాదు, నా మీద నాకున్న నమ్మకంతో. మీ పెన్ను మీ డైరీ నిన్న అక్కడ దొరికాయి.
ఏంటి చెప్పేస్తున్నారు? ఆ పేజీలో నీ గురించి చెడు అభిప్రాయం రాశాను, నా అభిప్రాయం చింపేశాను. అవును, ఇంత ధైర్యం చేసి ఇక్కడికి వచ్చావు కదా, ఒకసారి మా ఇంటి కూడా రావచ్చుగా. మా వదిలినంటి ఆడవాళ్ళు నీకు పరిచయం అయితే నీకు సెంటిమెంట్ ఏమిటో అర్థమవుతుంది. ఓ, పోలీస్ ఆఫీసర్లను భయపడుతున్నావా? నేనెవరికి భయపడ్డం, తప్పకుండా మీ ఇంటికి వస్తాను. ఎప్పుడు తెలుస్తుందిగా. ప్రత్యేక ప్రకటన, క్రిమినల్ ఝాన్సీ ఇలా ఉంటుందని కంప్యూటర్ గీసిన ఆమె బొమ్మలు ప్రకటిస్తున్నాం. కంప్యూటర్ ఏ ఝాన్సీ ఇలా ఉంటుందని నిర్ధారించింది. కంప్యూటర్ బి ఝాన్సీ ఇలా ఉంటుందని ధృవీకరించింది. ఎవరు నువ్వు? ఎవరి తాలూకమ్మా నువ్వు చెప్పు. అన్నయ్య, ఈవిడ 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 ఏంటి ఈవిడ ఆవిడ? అర్జున్, నువ్వు ఎప్పుడు ఇంతే? నేను వచ్చేసరికి మీ వాళ్ళకి నా గురించి అంతా చెప్తానన్నావు, కానీ చెప్పలేదన్నమాట. లేకపోతే అందరూ అలా తలమొహాలు వేసుకుని చూస్తారా? ఇంట్లో కూడా తుపాకీ పట్టుకుని పెత్తనం చెలాయించే అన్నయ్యకి ఇలా బెదిరించే తమ్ముడు కాకపోతే ఇంకెవరుంటారు? అయినా మీరెంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయితే మాత్రం ఇంట్లో కూడా తుపాకీ పట్టుకుని తిరగారా? ఝాన్సీ లాంటి రోగ్స్ తిరిగే రోజుల్లో స్టేషన్లోనే కాదు, ఇంట్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పోలీసులకే కాదు, సివిలియన్స్ కూడా తుపాకీ చాలా అవసరం. ఏమిటి అర్జున్, ఏమిటా కంగారు? ఆయన రివాల్వర్ ఆయనకి ఇవ్వద్దా? తీసుకోండి. చూడండి, మీరు ఎలాగైనా ఝాన్సీని పట్టుకుని గొప్ప పోలీస్ ఆఫీసర్ అని అనిపించుకుంటే చూడాలనుంది. చూడమ్మా, వాళ్ళు మగవాళ్ళు ఏమైనా మాట్లాడతారు, మనం మాత్రం సాటి ఆడదాని మీద నింద వేసే ముందు అది నిజమో కాదో తెలుసుకుని మాట్లాడాలి. చూడమ్మా, మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎప్పటి నుంచి? ఓకే ఓకే, ఏరా పెద్దవాళ్ళకి ఏమైనా ఉంచారా? అన్ని మీరే మాట్లాడుకున్నారా? పెద్దవాళ్ల సంగతి, చిన్నవాళ్ల సంగతి, అసలు సంగతి నేను చెప్తాను. ఏంటి నువ్వు చెప్పేది? ఇట్రా ఇదిగో, వెంటనే వెళ్ళిపో. నువ్వేగా రమ్మన్నా? అవును రమ్మన్నాను. మీ అందరినీ కలిపితే సెంటిమెంట్ గా ఉంటుందని నేనే రమ్మన్నాను, బట్ మీ ఇద్దరిని ఒకచోట చూస్తే నాకు చాలా టెన్షన్ గా ఉంది. మళ్ళీ మూలకెళ్ళారేంటి? ఏ సమయంలో ఏం జరుగుతుందో నాకే తెలియదు, ప్లీజ్ వెళ్ళిపో. సరే, నేనే పిల్లలు పెరగడానికి రాలేదు. నువ్వు మా ఇంటికి వచ్చి ఇంటి పని వంట పని చేసి మా వదిన దగ్గర గుడ్ అండ్ సర్టిఫికెట్ తీసుకోవాలని చెప్పింది తనేనండి. ఇప్పుడేమో వెళ్ళిపోమంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఆగు, షట్ అప్. వాడితో నీకేంటమ్మా, నువ్వు మాకు నచ్చావు, మొదటిసారి మా ఇంటికి వచ్చావు, భోంచేసి వెళ్ళాలి. చూడు, ఈ ఇల్లు నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను, మాట్లాడవే. మాట్లాడిస్తా? మీరు ఏం వండుతావు ఏం వడ్డిస్తావు అంతా నీ ఇష్టం అలా అన్నారు. ఇక చూసుకోండి, ఈ రోజు నా చేతి వంటతో ఈ ఇల్లంతా గుమగుమలు ఆడిపోవాలి. వంట ఇంటిని
అక్కడ ప్రమాదం జరిగినప్పుడు ఝాన్సీ ఇక్కడే మీ ముందే ఉంది. నా ముందుందా? ఎక్కడ? నేనే. నేను ఇక్కడికి వచ్చి 4 గంటల సేపైంది. 15 నిమిషాల క్రితం జరిగిన ప్రమాదానికి నాకు ఏమిటి సంబంధం? చేసింది చేశానని చెప్పడానికి ఝాన్సీ ఎప్పుడు వెనకాడదు. కానీ నీ గుడ్డి నిర్ణయాలతో ఇంకొకరు చేసిన దాన్ని నా మీద రుద్దటానికి చూస్తే సహించను. కంగారు పడకండి ఏఎస్పీ గారు, బుల్లెట్స్ నా దగ్గర ఉన్నాయి. పట్టుకునే పోలీస్ కంటే తప్పించుకునే దొంగే చాలా జాగ్రత్తగా ఉంటాడు ఏఎస్పీ గారు. మిస్టర్ చంద్రశేఖర్, మీ మధ్య ఆత్మీయత పంచుకోవడానికి వచ్చిన నన్ను ఇక్కడ కూడా హంతకురాలని చేయకండి. ఝాన్సీ, నీ గురించి అందరూ దుర్మార్గురాలని చెప్తుంటే కల్పించి చెప్తున్నారనుకున్నాను. నేను నిన్ను చాలాసార్లు సమర్థించాను, ఇప్పుడు నేను ఇంత భయంకరంగా చూస్తుంటే నా నరాలు ఉండిపోతున్నాయి. క్షణం క్రితం ఆడదంటే ఇలా ఉండాలని, ఇలాంటి చెల్లెలే నాకుండాలని అక్కగా ఎంతో ముచ్చటపడ్డాను. ఇప్పుడు డబ్బు కోసం ప్రాణాలు తీసే బందిపోటు దొంగగా నిన్ను చూడడానికి అసహ్యం వేస్తోంది. మృత్యుదేవతనే చూస్తున్నంత భయంగా ఉంది. ఈ సమాజానికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం నీకు లేకపోవచ్చు, కానీ నువ్వు చేసిన దానికి నీ అంతరాత్మ సాక్షిగా ప్రతి ఆడదానికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. నువ్వు మనిషివి కాదు, నీకు సంస్కారం తెలీదు, నువ్వు ఆడదానివి కాదు. ఆడజాతికే మచ్చవి, మనుషుల్లో మృగాలివి,
రక్తం తాగి పిశాచివి 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 నో These are all the gains, sir. Thank you very much for your courtesy call, Mr. Kannal. Thank you. టెర్రరిస్ట్లు పట్టుకోవడం మొదలు పెట్టిన తర్వాత ప్రతిరోజు భయంగానే ఉంటుంది. పోనీ వాళ్ళు సెక్యూరిటీ ఇస్తన్నారు పెట్టుకోవచ్చుగా, మన కోసం కాదు పాప కోసం. మీ మీద కక్షతో వాళ్ళు దాన్ని ఏం చేస్తారో అని ఒకటే టెన్షన్. అది స్కూల్ నుంచి వచ్చే వరకు నాకు దిగులుగా ఉంటుందండి. అసలు ఈ టెర్రరిస్ట్ ఎవరు డాడీ? వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకే తెలియని ఉగ్రవాదులు. వాళ్ళకి ఏం కావాలో మీరు తెలుసుకోవచ్చుగా. పోనీ నేను పనిచేస్తాను డాడీ. మా క్లాస్ లో నా ఫ్రెండ్స్ రాజు సోని పప్పి ఉన్నారు. మేము వాళ్ళ దగ్గరికి వెళ్తాం. చిన్న పిల్లలం కదా, మమ్మల్ని ఏం చేయలే. వాళ్ళకేం కావాలి, వాళ్ళ గొడవ ఏంటి అని మేము అడుగుతాం. ఏ నువ్వు ఊరుకోవే, పెద్ద ఆరిందలా మాట్లాడుతున్నావు. అయినా నీకెందుకు పెద్దవాళ్ళ గొడవ? ఆడపిల్లవి ఆడపిల్లలా ఉండు. వీటిని తీసుకెళ్లి చారులో వేసి ఎసురు కూడా పెట్టు. నేను బియ్యం తీసుకొస్తా, వెళ్ళు. అయినా మీరేంటండి చిన్నపిల్లతోటి? ఊరుకోమ్మా, నేను పేరు పెట్టుకున్న ఝాన్సీ రాణి ఆర్ది కాదా, కిరణ్ బేడి ఆర్ది కాదా, ఇందిరాగాంధీ ఆర్ది కాదా? వాళ్ళందరూ గొప్ప పేరు సంపాదించుకోలేదు. ఇప్పుడు నాన్నూరులో లేడనుకో, రాత్రిపూట మన ఇంట్లో దొంగలు పడి నన్ను ఎత్తుకెళ్ళిపోతున్నారు. నాన్నొచ్చాకే తిరగబడతాడని నువ్వు చూస్తూ ఊరుకుంటావా? అబ్బా ఏంటమ్మా ఇది, నీ హోంవర్క్ చేసుకోవాలి, రేపు ప్రాక్టికల్స్. కూర్చోమ్మా, నేను అందరినీ పేరెంట్ అని పిలుచుకొస్తాను, నువ్వు బుద్ధిగా కూర్చో. అమ్మా వీడియో గేమ్ అయినా అటువంటివన్నీ ఆడకూడదని చెప్పానా? కూర్చో, తలంచుకొని కూర్చో. చూడండి, దాన్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. చిన్న పిల్ల, ఏమీ తెలియదు. మనం లేకపోతే అది ఏమైపోతుందండి? ఈ గొడవలన్నీ లేకుండా మనం దూరంగా ట్రాన్స్ఫర్ చేయించుకుని ఎక్కడికైనా వెళ్ళిపోదాం. పిచ్చిదేనా, మిలిటరీ డ్యూటీ ఏమిటి? శత్రువులతో పోరాటమేగా. సో ఎక్కడికి వెళ్ళినా మన శత్రువులు ఉంటారు. టేక్ ఇట్ ఈజీ. త్యాగు, రఘు, జగదీష్, రాము, నువ్వు చంపిన నా మనుషులు. ఇంకా చంపాల్సిన వాడు ఒకడు మిగిలే ఉన్నాడు. వాడు ఇంత తొందరగా నా ముందుకు వస్తాడని నేను అనుకోలేదు నాజర్. చేసింది అంతా చెప్పాలి. నువ్వు పోలీస్ ఆఫీసర్ని తీసుకురా. మీ కూతురు లాంటిదండి, మీరు ఇలా చేయడం తప్పండి. దొంగ రాస్కెల్, నువ్వు కూడా నీతులు చెప్తావా? దొంగ నీతులు చెప్పకపోయినా పర్వాలేదు గాని మీ పోలీసు వాళ్ళు మాత్రం అలా చేయకూడదండి. చంపుతాను. బాబా
గుండెలు చెదిరిపోయి ఉన్న ఆ అసహాయతలో, ఏడవటానికి కన్నీళ్లు కూడా లేని ఆ పరిస్థితుల్లో నాన్నను కూడా శవంగా చూశాను. అంతకురాలని పోలీసులు తరిమారు. ఎవరూ నన్ను చేరదీయలేదు. అయ్యో పాపం అని కూడా అనలేదు. ఎటు పోతున్నాను, ఎందుకు పోతున్నాను, ఎవరి కోసం పోతున్నానో నాకే తెలీదు. ఏది కూలీన అలాంటి పరిస్థితుల్లో ఒక హంతకుడు నాకు తోడయ్యాడు. ఈ సమాజం నా గురించి పట్టించుకోకపోయినా, నాకు జరిగిన అన్యాయం ఎవరూ వినకపోయినా అతను విన్నాడు. చెదిరిపోయిన నా మనసును ఓదార్చాడు. పిచ్చిదాన, ఈ రివాల్వర్ లో 6 బుల్లెట్లుంటాయి. అవి అయిపోయాయి. దీంతో ప్రపంచంలోని దుర్మార్గాన్ని నువ్వేమీ చేయలేవు. దేవుడికి బ్రహ్మరథం పట్టి ఆ భక్తులు ఇప్పుడేం చేస్తారో చూడు. నీ పగ తీరాలంటే నీకు డబ్బు కావాలి. నువ్వంటే ఈ వ్యవస్థ వెన్ను వణకాలి. ఝాన్సీ ఝాన్సీ ఝాన్సీ, నీ పేరు వింటేనే అందరూ భయపడి చావాలి. ఈ సమాజం తల నీ పాదాల మీద పడాలి. అలా పడేలా నేను చేస్తాను. ఎస్, ఐ విల్ మేక్ యు. మీరు నా మీద జాలి పడతారని, సానుభూతి చూపిస్తారని నేను ఈ కథ చెప్పలేదు. ఒకప్పుడు పోయిన నా ఆత్మీయులు మళ్ళీ మీలో కనపడ్డారు కాబట్టి ఈ రోజు నా కథ మీద చెప్తున్నాను. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, లేడి పులి నెత్తరు తాగిందంటే అది లేడి తప్పు కాదు. ఈరోజు నా పుట్టినరోజు. ఇద్దరు లేత బ్రహ్మచారులైనా తినాలి. మ్యాన్ 65. నన్ను పెళ్లి చేసుకుంటే నిన్ను పోషిస్తాను, నిన్ను పెళ్లి చేసుకుంటే నన్ను పోషిస్తాను. వచ్చిరండి. హే బాతు, హే బాతు, హే బాతు, హే బాతు, మీరు ఈ దారిన ఎందుకు వచ్చారు? ఏ దారి లేక మరి నువ్వెందుకు వచ్చావు? నేను ఈ చెట్టుకి ఊరి పోసుకున్నామని వచ్చాను. నీలాంటి ఆడదానికి గురి కావాలి గాని ఎందుకు? భర్త లేని ప్రతి రాత్రి, రోకల్ లేని రోళ్లాగా అంబో అని ఉంటుంది. ఓహో, అంటే ఏంట్రా రోలు? చెప్పాడు మనసు. నీ భర్తమయ్యాడు ముదురుది, లేతది. లేత ముదురు సరే, మీ ఆయన ఏమయ్యాడు? ఇదే చెట్టు కింద ఉరేసుకు చచ్చాడు. ఎందుకు ఉరేసుకు చచ్చాడు? రోకలితో పోటయ్యలేక. ఆహా, మంచి కండిషన్ లో ఉన్నా ఇంకో పెళ్లి చేసుకోపోయావా? మాలాంటోళ్ళని చావడం దేనికి? నాకు భర్త కావాలంటే చాలా కండిషన్స్ ఉన్నాయి. సరే, అలసిపోకూడదు. ఎన్నిసార్లైనా తెల్లవారేదాకా. తెల్లవారేదాకా ఏంటి? రేపు సాయంత్రం వరకు ఈ వీక్ అంతా వీక్ అయిపోయేదాకా. నొప్పి అనకూడదు. పైకి చచ్చినా అన్నా. ఏంట్రా బట్టలు ఉతకమంటుందిరా? నేను ఉతుకుతా. ఇద్దరు కలిసి ఉతుకుతాం. ముగ్గురు కలిసి ఉతుక్కుందా. ఇటు రండి. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? బుద్ధి లేదా?
నువ్వు ఉతుకున్నావు అనుకున్నావా? మేము ఉతికిన తర్వాత నువ్వు ఉతుకో. ఇలాంటివి ఎన్నో ఉతికిన వాణ్ణి, అది మిమ్మల్ని బట్టలు ఉతికించుకోవడానికి తీసుకెళ్ళటం లేదు, కూరండుకోవడానికి తీసుకెళ్తోంది. అది దెయ్యం వెంకమ్మని పుష్కో ధూల్ ధుమాల్ కిర్రు చెప్పాడు చూడండి. తిండి చెడగొడతావు. రక్షించింది నేను కాదు, పుష్కో ధూల్ ధుమాల్ కిర్ర. ఓ పట్నం వచ్చిన కానీ చెప్తున్నావు, ఎవర్రా బాబాడు? దాని మొగుడు ఎక్కడుంటాడు? ఆడు చచ్చి దెయ్యమై సంవత్సరమైంది. నీకెలా తెలుసు? ఆ దెయ్యాన్ని నేనే కాబట్టి. ఝాన్సీ, ఆ ఏఎస్పి నీకోసం నియమించబడ్డ పోలీస్ ఆఫీసర్ అని నీకు తెలుసు. అంత చొరవగా ఇంటికి వెళ్ళడం ఇట్స్ టూ మచ్. అంటే ఈవిడ గారు వెళ్ళింది పోలీస్ ఆఫీసర్ కోసం కాదులేండి, కలెక్టర్ గారి కోసం. ఆయన మనగడ్డైతే ఈవిడ గారు ప్రాణాలు అడ్డేసి ఆయన గారిని కాపాడింది. ఏమన్నా ఇదంతా ఈవిడ మీద కోపంతో ఈర్చుతోనో చెప్పే మాటలు కాదండి. ఈవిడకేంటి గోల్డ్? కాకపోతే చూస్తా చూస్తా నిప్పుల్లో దూకుతుంటే చూస్తా ఊరుకోగలమంటే ఓకేనా? సార్, ఎన్నోసార్లు చెప్పాను, నన్ను ఎవరు లెక్క చేయలేదు. మనం చేసే వ్యాపారానికి కొన్ని నిబంధనలు పద్ధతులు ఉన్నాయి. ప్రతి వాడు ఆ నిబంధనల ప్రకారం ఉండాలి, ఉండి తిరాలి. యు మస్ట్ పాస్ ద రూల్. అంటే జీవితాంతం చట్టంలో బ్రతకాలా నేను? నాకు స్వేచ్ఛ, ప్రేమ, అనురాగం, నా వాళ్ళు ఇవన్నీ ఉండకూడదా? ఛాన్సీ అంటే భయపడి పారిపోవడమేనా? తన్ని తెగించి అంతరాత్మని చంపుకునేలా బ్రతికేది ఈ డబ్బు కోసం, ఈ బంగారు కోసం, పెద్ద దోపిడి దొంగ అనిపించుకోవడం కోసమో కాదు. నా తల్లిదండ్రులను చంపిన దుర్మార్గుడు ఏ రోజుకైనా దొరుకుతాడు. ఈ చేతులతో వాడి మెడని నలిపి నలిపి కసి తీరా చంపాలని చంపి తీర్తాను. బాగా నీరసంగా ఉందిరా, ఇక్కడ మనుషులు ఎవరో దెయ్యాలు ఎవరో తెలుసుకోవడం కష్టంగా ఉంది. మన ఊరు వెళ్ళిపోతాం. ఇన్ మై విలేజ్ డాగ్ ఆర్ సింగ్స్. ఇక్కడ మై కలుపు కాలింగ్స్. వన్ ఐడియా. ఏంట్రా? లేటెస్ట్ డెవలప్మెంట్ చెప్పరా. అది చేస్తే డబ్బులు సంపాదించవచ్చు. ఏంట్రా అది? కిడ్నాప్. అంటే ఏంట్రా? తెలీదా? కిడ్నాప్ అంటే బాగా డబ్బు గల ఇంట్లో పసి పిల్లని కానీ, కన్న పిల్లని కానీ, పండు ముసలిది కానీ, కుక్క పిల్లని కానీ బాగా తీరతకరా వచ్చేస్తుంది. కిడ్నాప్ చేసామనుకో, వచ్చి చికెన్ బిర్యానీ పెట్టి మనకు కావాల్సింది ఇచ్చి విడిపించి తీసుకెళ్తారు. మన ఫోటో పేపర్ లో కూడా ఇస్తారా? సచ్చినట్టు వేస్తారు. ఎందుకు? మనకి అమాయకమైన క్యాండిడ్ కావాలి. కరెక్ట్. అవును. అందుకో ఎక్కడ ఓ అమాయకమైన క్యాండిడ్ పిచ్చిదిలా ఉంది. చాలా పిచ్చిదిలా ఉంది. ఆమె పక్కన పిల్లడు ఉన్నాడు. వాడే కిట్టు వాడే నాపుచేద్దాం. అవును తీసుకో. కుసుకో తీసుకో. కిడ్నాప్ చేసినట్టు ఆవిడకి ఎలా తెలుస్తుందిరా? బాబు, మేము నిజమైన కిడ్నాపర్లం కాదమ్మా, పగటి వేష కిడ్నాపర్లం. పొట్టకుంటి కోసం చేస్తున్నాం అంతే. నేను ఇండియన్, వీడు ఆంగ్లో ఇండియన్, ఇద్దరు ఆదిస్తాను. యూ సంథింగ్ స్టాండ్స్ ఇన్ ఫేవర్ మై ఫాదర్ ప్యారిస్ ద్వారా మై మదర్ శ్రీకాకుళం మంచి ట్రైబల్ ఏనుగులు సంథింగ్ పులిపాల్ తీసింగ్ తోడు పెట్టింగ్ నా థింకింగ్ ఇక్కడికి వచ్చాక మంచిని కొల్లేవు తల్లా. ఈ క్షణం నుంచి మీకు నేను పనిస్తున్నాను. ఈ రోజు నుంచి వీడికి మీరు ఆయాలు, ఆడుకునే బొమ్మలు, బాడీ గార్డ్స్. థాంక్స్ అమ్మా, కానీ ఇది మాత్రం మాతో వద్దమ్మా. అది రాకపోతే మీరు రావడానికి వెళ్ళేది. కావాలి కావాలి కావాలి. అది రాకపోతే ఎలాగా? అది ఎప్పుడు మాతోనే ఉండాలి. ఏరా? అవును, రాజస్థాన్ కి మార్చి కొత్త. ఈ బామ్మర్ది గారు ఎక్కడ సచ్చాడు ఏమో, మనకు టెన్షన్ అనుకుంటే సచ్చే కదా. హాయ్. నువ్వు అంటారా బామ్మర్ది? యా ప్యాంటు షర్ట్ వేసుకుని చేయించుకుంటా
ఎవరో దొరసాని పిల్లలే అనుకున్నా. నువ్వు సరే సరేనే బొచ్చు కనపడతాం వాళ్ళు ఇచ్చాం. నూనె రైటు ఓ పని చెయ్యి, వెనకాల బ్యాండేజ్ ఆ పక్కన అరిసేయి, అంత పువ్వెట్టు. పువ్వు పెద్దది, మోహన్ సేనదైపోయి చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఊకేను అమ్మర్తి, నువ్వు ఉండే రేపు పొద్దున కలెక్టర్ గడు మనం కట్టించిన బిడ్డిని టెస్టింగ్ అని బద్దలు కొడుతున్నాడు. వాడి శవాన్ని చూస్తాను. ఈ మాట నేను నా చిన్నప్పటి నుంచి అంటున్నాను. శవం కాదు కదా, దాని ఎంట్రీ కూడా పేకలైపోయా. అయినా రే, నీ బొచ్చు నీ బ్రెయిన్ ని తినేసింది గానీ నా బ్రెయిన్ తో చెబుతా నేను. అసలు అక్కడ బ్రిడ్జ్ అంటూ ఉంటే కదరా, టెస్టింగ్ చేసినా పడగొట్టించేసినా రేపాడు ఆ పని చేయించే లోపే రాత్రికి రాత్రి మనమే బ్రిడ్జ్ ని బద్దలు కొట్టించేసి ఉగ్రవాదులు ధ్వంసం చేసేసారు అని పేపర్లో ఏం చేస్తాను. ఇంకా టెస్టింగ్ చేసేది ఏమిరా. అతని పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందమ్మా, స్పృహొచ్చేటట్టు లేదు. అతను బ్రతకాలి బాబాయ్. బ్రిడ్జికి సంబంధించిన విషయాలు మనకు తెలియాలి. ఎలా పోనీ, ఏదైనా పెద్ద హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తారని చెప్పేస్తారు. ఇక్కడే మనం ట్రీట్మెంట్ ఇప్పిద్దాం. నువ్వెవరివి, అంత అర్ధరాత్రి పూట ఆ బ్రిడ్జి దగ్గరికి ఎందుకు వెళ్ళావు? నేను కూలి పని కోసం వెళ్ళాను. ఆ బ్రిడ్జి ఎలా పడిపోయింది? ఆ బ్రిడ్జిని కట్టిన కాంట్రాక్టరే తప్పుడుగా కట్టి బాంబులు పెట్టి పడగొట్టాడు. ఎవరతను? ప్రదీప్. ప్రదీప్? వాడు బ్రిడ్జినే కాదు బ్రతుకులు కూడా పడగొడతాడు. బాబు, ఈ బాబు నీకు తెలుసా? బాబు వీణా మనవడమ్మా, వీణా మనవడు. రే బాబు నేను రా తాతయ్య. ఆ దుర్మార్గుడు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటారని మోసం చేశాడు. వాడి పెళ్లికి అడ్డం వస్తుందని నా కూతుర్ని చంపేశాడు. వాడే నా కూతుర్ని చంపేశాడమ్మా. ఇది నా వ్యక్తిగత విషయం, నువ్వెవరు ఇంటర్ఫేర్ అవడానికి? మాట్లాడుకు రాస్కల్, పీక తెగిపోతుంది, జాగ్రత్త. నేను చెప్పింది వినడం తప్ప ఇంకొక మాట మాట్లాడడానికి వీల్లేదు. వాడు నీ కొడుకని, ఆ భాగ్యరాల్ని చంపింది నువ్వేనని పబ్లిక్ గా ఒప్పుకోవాలి. 24 గంటల్లో నీ ఆస్తి అంతా కుర్రాడి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలి. నువ్వు ఆ పెళ్లి కూడా చేసుకోకుండా బ్రతికినంత కాలం ఆ కుర్రాడికి బానిసగా బ్రతకాలి. వెట్టి చాకరీ చేస్తూ వాడి కోసమే బ్రతకాలి. ఎందుకో తెలుసా? వాడు లేకపోతే ఇప్పుడు నువ్వు చచ్చుండేవాడు కనుక 24 గంటలు టైం ఇస్తున్నాను, గుర్తుంచుకో. అమ్మది, నీ ఫ్లాష్ బ్యాక్ వెనకాల ఇంత ఫ్యామిలీ డ్రామా ఉందని నాకు ఎప్పుడు చెప్పలేదేట్రా. దాని శవాన్ని చూస్తాను. ఇంత చెప్పి చెప్పే అందరూ నీ శవాన్ని చూసుకునే పోయిన దగ్గర సరిపోయావు. ఊకేను ఊకేను ఊకేను. కదలకు, రాజస్థాన్ నుంచి వచ్చావు మా కర్మగాలి. నర్మయ్ రావున్నాడు, ఎంత పెరిశాడు, జస్ట్ ఇప్పుడే సైలెంట్ అయిపోయాడు. నీ పుణ్యం ఉంటుంది, ముందు దాన్ని పోయిరా బాబు, లేదంటే వాడు కలిపింపేస్తుంది. అది ఎలా కుదిరింది? ఉన్నది ఒక ప్యాకెటే అంతేనంటావా? చిక్కు పుక్కు చిక్కు బాబు, అన్నా బాబు, బాబు బాబు, బాబుకి ఏమైంది? పాలు దగ్గర దగ్గర నుంచి కళ్ళు తెరవటం లేదు, నోటంటే దొరకొస్తుంది. తీరుస్తోంది, బ్రతికించండి ప్లీజ్. మీ ఆలస్యం వల్ల ఈ పసివాడికి ఏమైనా జరిగిందో ఒక్కరు కూడా బ్రతకరు, మైండ్ ఇట్. ఏ బాబుకు నయమై నేను బయటకు వెళ్లే వరకు ఎవరైనా బయటకు వెళ్ళినా నేను లోపల ఉన్నానని బయటకు తెలిసినా ఈ హాస్పిటల్ ముక్కలు ముక్కలైపోతుంది. ఇదిగో
తీసుకోండి. ఎంత డబ్బు కావాలో తీసుకోండి. ఈ హాస్పిటల్లో ఉన్న పేషెంట్లు అందరికీ ఉచితంగా వైద్యం చేస్తాను. కావాలంటే ఇంకో హాస్పిటలే కట్టిస్తాను. కానీ బాబుకి ఏం జరగడానికి వీల్లేదు. కమ్ ఆన్ డూ ఇట్ డూ ఇట్. నువ్వు చేసావని దాన్ని తెలిసిపోయింది. నువ్వు కంటపడ్డావు అనుకో, నిన్ను కూడా పార్సిల్ చేసేస్తే జస్ట్ లైక్ దట్. అందుకే నేను ఇక్కడికి రప్పించాను. ఈ ఇల్లు ఎవరిది? ఛాన్సీ ఉండే చోటు. అది ఉండే చోటుకి నన్ను తీసుకొస్తావా? అది ఉండే చోట్ల నువ్వు ఉంటే దానికి డౌట్ రాదని నిన్ను ఇక్కడ పెడతా. అది నేను ఇక్కడ ఉండను. నేను చోళా 401 నా పర్మనెంట్ రూమ్ లోనే ఉంటాను. సరే అక్కడ చావు, కానీ ఏ ఫోన్ ఎత్తబోక. సాయంకాలం 6 గంటలకి మన తెల్లకారు పంపిస్తా. అది ఎక్కి నేరుగా ఎయిర్పోర్ట్ వచ్చాయి. నేను అక్కడ వేసాలు పట్టుకుని నుంచుని ఏ దేశం విమానం బయలుదేరతంటే నిన్ను ఆ దేశం దోసేస్తా. నువ్వేం చేస్తావు నాకు అనవసరం. సాయంత్రం లోపు నన్ను విమానం ఎక్కించలేదో తెల్లారేసరికి ఝాన్సీ లేపేస్తాను. విమానం ఎక్కే లోపు అది నిన్ను లేపేయకుండా చూసుకో. ఊకేను పద. సర్లే ఈజీ.
సెక్యూరిటీ దంతా ఏంటయ్యా? మీ బావగారు అరేంజ్ చేశారు సార్. ఆయన ఒకడు చాదస్తం మనిషి, వద్దంటే వినిపించుకోడు. అవును, ఫ్లైట్ లేట్ అని లేదుగా? లేదు, కరెక్టే సార్. నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు. అలాగే సార్. నువ్వే చూసుకోవాలి, అర్థమైనా? ఓకే సార్. హలో హలో హలో. ఈ ప్రపంచంలో నన్నెవడు ఏమీ చేయలేడు. ఇంటర్నేషనల్ గా మూవ్ అయిన వాడిని, పెద్ద పెద్ద వాళ్ళని లేపేసినప్పుడే నాకు ఎదురు లేదు. మిస్టర్ ప్రతాప్ సార్, మీకు తెలుసా? ఏం సార్? ఈ పామిస్ట్రీ ప్రకారం వయస్సు 110 ఇయర్స్ సార్. ఎవరు ఫోన్ రింగ్ చేసినా లిఫ్ట్ చేయొద్దు. నేను డోర్ లాక్ చేసుకుని వెళ్తున్నాను, ఎవరు తలుపు కొట్టా ఓపెన్ చేయకండి. ఎందుకు ఇవన్నీ? మా డ్యూటీ సార్. హావ్ ఏ ప్లెజెంట్ రెస్ట్. రైట్, థ్యాంక్ యూ. నువ్వు ప్లెజెంట్ గా ఉండు, నాకన్నా నీకు టెన్షన్ గా ఉంది. కానీ హోటల్ కింద సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉందట్టుగా, లోపలికి రావటం చాలా కష్టం. ఒక పని చేద్దాం, హోటల్ పక్కన ఐస్క్రీమ్ పార్లర్ దగ్గర కార్ ఆపుకుని ఉంటాను, 4949 నువ్వు పైన బాల్కనీ నుంచి చూడు, నేను విష్ చేస్తాను. అప్పుడు నువ్వు కింద సెక్యూరిటీకి చెప్తే నన్ను ఆలోచిస్తారు. నేను 3 మినిట్స్ లో అక్కడ ఉంటాను, నువ్వు 2 మినిట్స్ నుంచి బాల్కనీలో ఉండాలి. ఓకే. బాబు బాబు, ఝాన్సీ నువ్వు హోటల్లో ఊరికే రిలాక్స్ అవుదామని. ఝాన్సీ రిలాక్స్ అయితే తిరిగే భూమి ఆగిపోదు. నువ్వు వాంటెడ్ క్రిమినల్ వి, నేను నిన్ను పట్టుకోవాలనుకునే ఓ పోలీస్ ఆఫీసర్ కి తమ్ముణ్ణి. అఫ్ కోర్స్ నిన్ను పట్టుకునే బాధ్యత నాకు కూడా ఉంది. మరి మన ఇద్దరం ఎప్పుడు కలిసినా ఫ్రెండ్స్ లా మాట్లాడుకుంటావేంటి? దేనికి? బాబుకి ఫారెక్స్ పట్టడానికి. అవును, ఈ బాబుకి అమ్మా నాన్న లేరా? అమ్మా పోయింది. మరి వీడి నాన్న? వచ్చి చెప్తాను. ఎందుకురా నాన్న ఏడుస్తావు? ఝాన్సీకి నా మాట అంటే చాలా గౌరవం. ఝాన్సీకి నాలాంటి ఫ్రెండ్ తోడుంటే ఏ క్రైమ్ చేయదు. చూడు, ఇక నుంచి ఝాన్సీ ఏ నేరం చేయదు, చెయ్యనివ్వను. దట్స్ ఆల్. తప్పకుండా చెప్తావు కదా. అర్జున్, వీడి నాన్న కూడా పోయాడు. ఇద్దరు పోయారా? నువ్వు ఇందాక అడిగినప్పుడు ఒకళ్ళు ఉన్నారు. వస్తా. రిలాక్స్ అవడానికి రూమ్ తీసుకుని వెళ్ళిపోతున్నావేంటి? ఐ వాస్ డిస్టర్బింగ్ యు? నువ్వే చెప్పావుగా, ఛాన్సీ రిలాక్స్ అయితే తిరిగే భూమి ఆగిపోతుందని. భూమి ఆగిపోవటం నాకు ఇష్టం లేదు. సార్, కాంట్రాక్టర్ ప్రదీప్ నారో షూట్ చేశారు, అది ఈ హోటల్ నుంచే. ఈ హోటల్ నుంచే? అవును సార్. నువ్వే చెప్పావుగా,
ఛాన్సీ రిలాక్స్ అయితే తిరిగి భూమి ఆగిపోతుందని. భూమి ఆగిపోవటం నాకు ఇష్టం లేదు. వామ్మో వామ్మో, ఇది దారుణం కదంటే ఆడు మనం కంచుకోవడం అనుకున్నావు, ఆనే వేసేసింది ఊకేనా? అవును సార్, మనలో మనం చంపుకోవడం ఏమిటి? ఛాన్సీయే అతన్ని చంపిందని ఆధారం ఏమిటి? ఐ డౌట్. నో డౌట్, వాణ్ణి నేనే చంపాను. నేను ఇచ్చిన టైంకి వాడు తప్పు దిద్దుకోలేదు కాబట్టి. చూసారండి, చూసారా? లీవ్ ఇట్, వదిలేయండి. వదిలేయండి. ఇదిగో చూడండి, బొంబాయి ఫైవ్ స్టార్ హోటల్ ప్యాలెస్, హైదరాబాద్ సెక్రటరియేట్, కాశ్మీర్ లో సెక్యూరిటీ క్వార్టర్స్, ఇవన్నీ 2వ తారీఖు సాయంత్రం 4-5 గంటల మధ్య ఒకేసారి బ్లాస్ట్ అవ్వాలి. దేశం ఆ గంటలో ఇంటర్నేషనల్ మార్కెట్ లో అన్పాపులర్ అవ్వాలి. 3వ తారీఖు జకర్తా నుంచి విదేశీ ఏజెంట్ల ద్వారా పవర్ఫుల్ వెపన్స్, ఫర్దర్ గా ఏం చేయాలో ప్లాన్ కూడా వస్తుంది. ఇదంతా కరెక్ట్ గా చేస్తే మనకు కొన్ని కోట్ల డాలర్లు వస్తాయి. ఈ దేశంలో చాలా మంది గొప్ప వాళ్ళని దోచుకున్నాను, చట్టాన్ని న్యాయాన్ని ఎదిరించి ఆడించాను, కానీ ఈ దేశాన్ని బూడిద చేసి విదేశాలకు అప్పగించడం నాకిష్టం లేదు. ఇక్కడంతా నా ఇష్ట ప్రకారం జరగాలి. నేను చెప్పినట్టు మీరంతా చేయాలి. చేయకపోతే నా మర రూపాలు లేకుండా పోతా. ఊకే. Yes, do what I say. Shut up. ఇంతకాలం ఈ కుక్కలే మురుగుతున్నాయి అనుకున్నాను, ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి చెప్తున్నాను. మీరంతా ఛాన్సీ అనే మంట చుట్టూ తిరిగే పురుగులు. ఆ మంట నార్పాలని చూస్తే మాడి మసైపోతారు. ఛాన్సీకి నచ్చంది చేయదు, చేయించలేరు. గుడ్ బై. ఐఎమ్ సారీ, నేను నా డ్యూటీకి రాజీనామా చేస్తాను. ఎందుకని? మీరు నా మీద ఉన్న నమ్మకంతో ఛాన్సీని పట్టుకునే బాధ్యత నాకు అప్పగించారు. నా అసమర్థత అయితేనే, ఆమె సమర్థత అయితేనే, పరిస్థితుల వల్ల అయితేనే నేను ఇంతవరకు ఛాన్సీని అరెస్ట్ చేయలేకపోయాను. ఇలా అయితే ప్రజల్లో మన డిపార్ట్మెంట్ మీద నమ్మకం పోతుంది. అందుకని ఈ బాధ్యత ఇంకో సమర్థుడైన వ్యక్తికి అప్పగిస్తే బాగుంటుంది. నేను రిజైన్ చేస్తున్నాను. లేదు, మీ మీద ఎంతో ఆశ పెట్టుకుని తప్పకుండా మీరు సాధిస్తారనే నమ్మకంతో మీకు ఈ బాధ్యత అప్పగించాం. కానీ మీరిలా రిజైన్ చేయటం మమ్మల్ని అందరినీ డిసప్పాయింట్ చేయటమే. మిమ్మల్ని ఇంకా డిసప్పాయింట్ చేయకూడదని నేను రాజీనామా చేస్తున్నాను. ప్లీజ్ యాక్సెప్ట్ మై రెసిగ్నేషన్. ఏంటన్నది, ఛాన్సీని పట్టుకోలేకపోయినంత మాత్రం నువ్వు డిపార్ట్మెంట్ కి రిజైన్ చేస్తావా? ఒక లాయర్ అన్ని కేసులు గెలుస్తాడా? అలా తన ఉద్యోగాన్ని మానేస్తాడా? చూడు, ఈ రోజు నీలాంటి సిన్సియర్ ఆఫీసర్ డిపార్ట్మెంట్ కి చాలా అవసరం. రే, నేను ఛాన్సీని పట్టుకోలేకపోయినందుకు రాజీనామా చేయలేదు. ఛాన్సీ ముందు ఓడిపోతానని రాజీనామా చేయలేదు. ఒకప్పుడు ఛాన్సీని పట్టుకొని చట్టానికి అప్పచెప్పాలన్న కష్టతోనే ఛార్జ్ తీసుకున్నా. కానీ అమ్మాయి గతం విన్నాక నా చెల్లెలికి ఇలాంటి సమస్య వస్తే ఏమవుతుందో నన్న సంఘర్షణ నన్ను ముందుకు పోనివ్వలేదు. ఒక దొంగ మీద కసిపించుకుంటే పోలీస్ ఆఫీసర్ పట్టుకోగలడు, కానీ ఆ దొంగ మీదే సానుభూతి పెంచుకుంటే మొత్తం డిపార్ట్మెంట్కే అన్యాయం చేసిన వాడవుతాను. సో రాజీనామా చేయడమే మంచిదనిపించింది, చేశాను. ఆలోచించారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు అమ్మాయి కావాల్సింది పోలీసుల నుంచి తప్పించుకోవడం కాదు, మనందరిలా మామూలు మనుషులా బ్రతకాలి. దానికి ఏమైనా ఆలోచించండి. ఈ విషయంలో నువ్వు నేను ఆలోచించి ఏమీ చేయను. ఆమె కొత్త జీవితం ఇవ్వాలన్నా, పాత జీవితం మరిపించాలన్నా అర్జున్ చేతిలో ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయి క్రిమినల్ గా పరిచయం అయినప్పుడే ఆమెలోని మంచితనాన్ని అర్థం చేసుకున్న మనిషి. తనకి ఇష్టమైతే ఝాన్సీ మెడలో తాళి కట్టి ఇంటికి తీసుకొచ్చాను. నాకు అభ్యంతరం లేదు. నాకు అప్పుడప్పుడు కళ్ళొస్తుంటాయి, ఉప్పెన లేచినట్టు, కొండలు బద్దలైపోతున్నట్టు, భూగోళం మండిపోతున్నట్టు, అలాంటివే వస్తుంటాయి. కానీ పెళ్ళి, భర్త, కుటుంబం ఇలాంటివి నాకు కళ్ళోకి రావటానికి కూడా భయపడతాయి. చూడు, పావంటే భయపడేవాళ్ళు ఉన్నారు, భక్తితో పూజించేవాళ్ళు ఉన్నారు. ఒక కుటుంబం అంతా నిండు మనసుతో నీకు చక్కటి జీవితం ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది. నా మీద జాలితోట కాదు, ప్రేమతోటి. అర్జున్, నాతో జీవితం పంచుకోవాలంటే పిడికెడు గుండెలో ఉన్న ప్రేమ చాలదు, కొండంత మనసు కావాలి. నో, నిన్ను అర్థం చేసుకున్న మనసు కావాలి. మరి అదే మనసుతో నేను నేరస్తురాలని, నన్ను ప్రభుత్వానికి లొంగిపోమ్మని చాలాసార్లు అన్నావు. ఇప్పుడు నేను ఈ భార్యనైతే నా నేరాలన్నీ కప్పిపుచ్చి ప్రభుత్వానికి ద్రోహం చేస్తావా? ముందు నువ్వు ఈ పెళ్లి ఒప్పుకుని మామూలు మనిషివి కావాలి, అప్పుడు ఎవరిని ఎలా ఒప్పించాలో నాకు తెలుసు. ఎవ్వరు ఒప్పుకోరు. నా గురించి మీ కుటుంబానికి మాత్రమే తెలుసు, ఇంకెవరికీ తెలీదు. తెలిసినా నీ నిర్ణయం మంచిదని ఎవరూ ఒప్పుకోరు. కోటి ప్రశ్నలు వేస్తారు, ఆ
ఆఖరికి నువ్వు కట్టే తాళికి వేసే మూడు ముళ్ళు కూడా నిన్ను చూసి వెక్కిరిస్తాయి. వాటికి నువ్వు సమాధానం చెప్పలేవు. ఇప్పటి వరకు నీ జీవితానికి సంబంధించి తప్పంతా ఇతరులది. ఎప్పుడైనా నువ్వు సరైన నిర్ణయం తీసుకోకపోతే తప్పు నీది. నువ్వు అనుకోకుండా నీ పాత జీవితాన్ని వదిలేసి వచ్చావు. నువ్వు కోరుకోకుండా నీకు కొత్త జీవితం ఎదురొచ్చింది. నువ్వు సమాజాన్ని నమ్మదు, మనుషులను నమ్మదు, ఎవరిని నమ్మదు. కానీ నా మీద నమ్మకం ఉంటే ఈ పెళ్లి ఒప్పుకో. పేరెంట్ అని పిలుచుకొస్తాను, నువ్వు బుద్ధిగా కూర్చు. అమ్మా వీడియో గేమ్ అయినా అటువంటివన్నీ ఆడకూడదని చెప్పానా? కూర్చు, తలంచుకొని కూర్చు. నాకు నిజంగా జీవితం వస్తుందా? ఇప్పుడు మా అమ్మ నాన్నే ఉంటే మా అమ్మ నాన్న చూడాలి. మేము మీ అమ్మా నాన్న అనిపించడం లేదా? నువ్వు మా బిడ్డతో సమానం. నీ పెళ్లి మేం చేస్తున్నావు. వాడు నా తమ్ముడైనా వాడు కాళ్ళు కడిగి నేను కన్యాదానం చేస్తాను. ఇలాంటప్పుడు చాలా ఆనందంగా ఉండాలమ్మా. బొట్టు జరిగిపోద్దమ్మా. ముఖాన పెళ్లి బొట్టు, ముగ్గు నా చొక్క, మన భాషకి ఎంతో బాగుంది కదరా. నమస్కారం అండి. చూడమ్మా, సరిగ్గా 11 గంటల ముహూర్తం. నూరా ఏర్పాటు చూడండి. అరే ఇది కమా నిజమా? ఇట్ ఇస్ ఎ డ్రీమ్. అంటే అంటే మన బాసు ఒక టెర్రర్ బాసు, ఒక మెగా బాసు, ఒక సూపర్ బాసు, ఒక ఇంటికి లేడీ బాస్ అవుతుందంటే ఇట్ ఇస్ ఎ మిస్టరీ. కాదు, హిస్టరీ. గుర్తు జరిగిపోద్దమ్మా. అస్మిన్ వర్తమానే వ్యవహారీకే చాంద్రమానీనా ప్రభవారి శక్తి సంవత్సరాణాం మధ్యే వివాహకాలే మాంగళ్య పూజ, మహాలక్ష్మీ పూజ, గౌరీ పూజాంచ కరిష్యే. గౌరీ దేవతారీ నమః. జాగృతి తోటి పెళ్లి కొడుకు, వీడికి బుగ్గలు తుక్కబెట్టి మొహాన బొట్టు పెట్టగానే పేరెంట్ వాళ్ళకి పోజు కొడుతున్నాడు. ఏమనుకోకుండా పంతులు కదా, మంత్రాలు కొంచెం 7 mm సీరియో ఫోన్ ఇప్పించాలి వాడిని. ఆత్యాత్యాత్య ఆ జిలేబీ కాటర్ జరిగింటే ఆసుపత్రి పోలాసి. రే ఆయన ఏమనక పంతులు గారు నమ్మడానికి లేదు. మన మా ఊళ్ళో ఏం జరిగిందో తెలుసా? పంతులు గారు తాళిబొట్టి పెళ్లి కొడుకోకుండా పెళ్లి కూతురు మెళ్ళ కట్టేశాడు. ఆ తర్వాత తెలిసింది పంతులు గారికి పెళ్లి కూతురికి లవ్ అఫేర్ అని. మంగళ దారణ గానండి. అరెస్టర్ ఏంటిది? సారీ కలెక్టర్ గారు, ఈ నాటకంలో మిమ్మల్ని కూడా ఉపయోగించుకోవాల్సి వచ్చింది. అర్థం కాలేదు. నేను చేసింది ఏమాత్రం అర్థమైనా ఝాన్సీ అని లేజర్ కిరణాన్ని పట్టుకునేవాడిని కాదు. కలెక్టర్ గారు, ఈ అరెస్టుకి మీరే సాక్ష్యం. ఈవిడ ఝాన్సీ అని, పెద్ద క్రిమినల్ అని మీకు తెలుసా లేదా? తెలిస్తే తెలిసి కూడా ఈ అరెస్ట్ చేయడం అర్థం కాలేదంటారేంటి? సరే, మీ కలెక్టర్ హోదాతో ఈవిడ అరెస్ట్ చేయదంటారా? చెప్పండి సార్, వదిలేయమంటారా? రాజీనామా అబద్ధం. నా రాజీనామాతో మిమ్మల్ని నమ్మించాను, మీ ఇద్దరి ద్వారా ఝాన్సీని నమ్మించాను. రమ్మిస్తా సార్, రమ్మిస్తారు. అబద్ధాలు ఆడకు, పెళ్లి చేయమన్నారు. కానీ మీరు
ఒక మోసంతో పెళ్ళాదారు. ఏంటండి మోసం చేసే వాళ్ళు పోలీసులు ఎలా అవుతారు? పోలీసులు కానీ మీకు మా బాసును అరెస్ట్ చేసే హక్కు ఎక్కడిది? షట్ అప్, కాల్చి పారేస్తాను. కాల్చండి సార్, కాల్చండి. ఈ చోట కంటే చచ్చిపోవడం బెటర్. ఎస్పీ గారు, ఆమె మీ దృష్టిలో క్రిమినల్ కావచ్చు, కానీ పచ్చని పెళ్లి బిడ్డల మీద నా పక్కన కూర్చున్నాక ఆమె నా కాబోయే భార్య. ఒక నేరస్తురాలుగా కాకుండా నేను తాళి కట్టిన తర్వాత నా భార్యగా అరెస్ట్ చేయండి. కలెక్టర్ గా ఆమెను ఆదుకోవడానికి నా డ్యూటీ అడ్డొచ్చిన భర్తగా అది నా బాధ్యత అవుతుంది. క్రిమినల్స్ కి మేళతాళాలతో పెళ్లి చేయడానికి కాదు కలెక్టర్ గారు, మా డిపార్ట్మెంట్ ఉంది. మిస్టర్ చంద్రశేఖర్, మీరెన్ని నాటకాలైనా ఆడచ్చు, ఎందరినైనా నమ్మించవచ్చు, అది మీ డ్యూటీ కావచ్చు, కానీ నన్ను మీరు మీ కన్న కూతురని అనుకుండా ఉండాల్సిందే. ఎందుకంటే ఏ తండ్రి కన్న కూతురు కొంత కూర్చోడు కాబట్టి. అది పులి అన్నావు, సింహం అన్నావు, ఇప్పుడు చూడు అది బోన్లో ఇరుక్కుంది. అది కావాలనే జైలుకి వెళ్ళిందంటే ఈ మధ్యంత ఆయన ప్రవర్తనలో సెంటిమెంట్ మ్యూజిక్ అన్నప్పుడే నాకు డౌట్ వచ్చిందండి. ఊకేనో, ఏది ఏమైనా వాళ్ళు జాన్సీని ఇంట్రోగేట్ చేస్తే మొత్తమంతా బయట పెట్టేస్తుంది. షీఈస్ ప్రెసెంట్ డాంజో. అమ్మ గ్లోబో, నీ బుర్ర బలి పనిచేసిందా? కరెక్ట్గా నేనే అదే పాయింట్ చెప్పబోతున్నా. ఏమండో, జైల్లో ఉన్న జాన్సీని కనుక పోలీసులు ఎర్రగొట్టారంటే మొత్తం కక్కేస్తే మన పని అయిపోద్ది. అందుకే దాన్ని వేసేయి. చిన్నప్పటి నుంచి పెంచిన మనిషి కదా అని సెంటిమెంట్ కు పోబాక మన బతుకులు బతాన్ని పడిపోతాయి. దాన్ని వేసేయి. మన వేలితోనే మన కన్ను పొడిచాడు ఏఎస్పీ చంద్రశేఖర్. బయట సైకిల్ తోడు చేస్తున్నాం, ఇంట్లో కూడా మొదలయ్యాయా? భోంచేశారా? మీకు వడ్డించే ఉంది, తినండి. మాకు సహించడం లేదు. అంటే ఆ క్రిమినల్ పట్టుకున్నందుక ఈ సాధించడం? క్రిమినల్ ని క్రిమినల్ గా పట్టుకో, దానికి మేము బాధపడాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఆ క్రిమినల్ కి పట్టు చీర కట్టి పెళ్లి బొట్టు పెట్టి ఒక ఇల్లాలు కాబోతున్న ఆశ కల్పించి అరెస్ట్ చేశావే, అది బలి పసుకుని అలంకరించి తల నరకడం లాంటిది. దట్స్ యువర్ ఫూలిష్నెస్ అండ్ యువర్ డిపార్ట్మెంట్స్ డిఫీట్. పులిని బ్రతిమలాడితే బోన్లోకి వస్తుందా? చేపల్ని వల్లోకి రమ్మంటే వస్తాయా? వంచిన క్రిమినల్ ని పట్టుకోవడం పోలీస్ స్టాయ్. రే, ఝాన్సీ అంటే ఒక అగ్నిపర్వతం. ఆ అగ్నిపర్వతాన్ని సెంటిమెంట్ అనే నీళ్లతోనే చల్లార్చాను, ఆ తర్వాతే పట్టుకోగలం. ఎస్, సెంటిమెంట్ తోనే చల్లార్చాను. ఆ రోజు పసుపు బట్టలతో ఉండగా తల్లిదండ్రుల్ని చంపి వాళ్ళు అన్యాయం చేశారు. ఈ రోజు అదే పసుపు బట్టలు కట్టి మీ కాకి బట్టలు మోసం చేశాయి. ఆడదానిగా నా దృష్టిలో వాళ్ళకి మీకు తేడా లేదండి. ఎవరు మాట్లాడకండి, నేను ఝాన్సీని పట్టుకున్నందుకు గర్వపడుతున్నాను. ఎస్, I am celebrating myself. నన్ను చూసి అందరూ అడలిపోయేవాళ్లే గాని నన్ను అభిమానించేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఎవరు మాట్లాడకండి, నాకున్న సమయం చాలా తక్కువ, అంతా నేనే మాట్లాడాలి. నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది, చాలా తృప్తిగా ఉంది. ఒక హంతకురాలుగా పోలీసులు నన్ను కాల్చేస్తే అనాథ శవంగా నాకు అంత్యక్రియలు జరుగుతాయనుకున్నాను. ఒక క్రిమినల్ చచ్చిందని అందరూ పండుగ చేసుకుంటారనుకున్నాను. కానీ ఈరోజు ఇంతమంది మంచి మనుషులు నా కోసం కన్నీళ్లు కరుస్తున్నారంటే నన్ను అర్థం చేసుకునే మనుషులు నలుగురైనా మిగిలారని తృప్తిగా ఉంది. ఆరిపోయే దీపాన్ని ఆయన నాకు చేతులు అంటు పెట్టకండి. కానీ ఈ పసివాణ్ణి మాత్రం అనాథ కాకుండా మీ మధ్య పెంచండి. బాబుకి ఏం పర్వాలేదు, నేను వాణ్ణి
నా బిడ్డలా చూసుకుంటాను. నడి వీధిలో రాలిపోయిన వీడు అమ్మ కథ మాత్రం ఎప్పుడు వీడితో చెప్పద్దు. చెప్తే వీడు నాలా తయారవుతాడు. వీడు నాలా తయారవుతాడు. నేను చెరుపుకోలేదురా, అదే చెరిగిపోయింది. మీ అందరికీ నా మీద అభిమానం ఉంటే నన్ను ఊరి తీసేదాకా మీరెవ్వరూ నన్ను చూడటానికి రావద్దు. మీరెవ్వరూ నన్ను చూడటానికి రావద్దు. రావద్దు ఛాన్సీ, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి ప్లీజ్. ఝాన్సీ, నీ వెనక ఉన్న వాళ్ళెవరు? వాళ్ళ పేర్లేంటి? టెల్ మీ. మీకు చేతనైతే నన్ను త్వరగా ఉరి తీయించండి. ఒక క్రిమినల్ ని ఉరి తీసేది ఇంకో క్రిమినల్ కి గుణపాఠం నేర్పడానికి, నీతో నిజం చెప్పించేది నీలాంటి క్రిమినల్ పుట్టకుండా ఉండడానికి. చెప్పు వాళ్ళెవరు? ఈ లాఠీ చెప్పించకుండా నిజం నువ్వే చెబితే ఝాన్సీ ఒక మామూలు ఆడదానిలా ఏడవలసిన అవసరం ఉండదు. ఈ లాఠీయే కాదు, అగ్నిపర్వతం నా ముందు బద్దలైనా నన్నేమీ చేయలేరు. ఇక్కడ మేము ఏమైనా చేయగలం. ఎక్కడైనా నేను అనుకున్నదే జరుగుతుంది. ఎలా జరుగుతుంది? సార్, ఇలాంటి ముఖ్యమైన ఖైదీ మీ రివాల్వర్ తీసుకుని ఆత్మహత్య చేసుకునేంత అజాగ్రత్తగా మీ డిపార్ట్మెంట్ ఎందుకున్నట్టు? దీనివల్ల పోస్ట్మార్టం చేయాలి. డాక్టర్ గారు, సార్ త్వరగా పోస్ట్మార్టం చేసి రెడీ చేస్తే. అలాగే సార్, వి విల్ టేక్ ఓవర్. పోస్ట్మార్టం పూర్తయిన తర్వాత ఝాన్సీ శవానికి రేపు మధ్యాహ్నం 3 గంటలకు పోలీసు భద్రతల మధ్య అంత్యక్రియలు జరుగుతాయి. మనిషి పులంటే పులిసి, అమ్మకం అంటే శంఖం అంటే. అసలు ఆవిడికి అరిచేతుల మీదుగా కల్పించుకుని కైలాసం వెళ్ళిపోదాం అనుకున్నానంటే ఊకేనో, ప్రాప్త లేకుండా పోయింది. ఇప్పుడు చూడండి, ఆవిడ గారు పోయింది, మన మొఖాలు మారిపోయిన బల్బులు అయిపోయినాయి. నేను ఝాన్సీ సమాధి మీద ఉల్లిత్తు పులు దండేస్తానా? బ్రతికున్నంతసేపు దాన్ని చంపమని చచ్చాక దాన్ని సమాధిని చూసొస్తానంటావా? ఝాన్సీని శవంగా చూడలేను. ఝాన్సీ చచ్చినా బ్రతికిన ఝాన్సీయే నిరూపించింది గ్రేట్ లేడీ. ఇప్పుడు చావలసింది ఆ ఏఎస్పీ గాడు. ఝాన్సీ చావు కారణం వాడే, మన యాక్టివిటీస్ కి అడ్డు వాడే. ఝాన్సీ శవం బూడిదయ్యేలోగా వాడు శవం కావాలి. ఎస్,
నాకంటే సుపీరియర్స్ అయ్యుండి నేను పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇప్పుడు నేను చెప్పబోయేది వినడానికి వింతగాను ఆలోచించడానికి విడ్డూరంగానూ ఉండొచ్చు. చెప్పండి మిస్టర్ చంద్రశేఖర్. ఝాన్సీ చనిపోలేదు అలా నమ్మించాను. సమాధి చేసిన ఝాన్సీ బ్రతికే. షూట్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఝాన్సీ బతికుందా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఆ క్రిమినల్ని ఉరితీసినంత మాత్రాన ప్రపంచంలోని క్రైమ్ అంతా చచ్చిపోతుంది. అంటే ఝాన్సీ ఇంతకాలం చెడు చేతుల్లో ఉంది కాబట్టి చెడుకి అండగా నిలిచింది, చెడును సమర్థించింది, చెడు చేసింది. అది మంచి మన చేతుల్లో ఉంటే ఆ దుర్మార్గుల్ని మొత్తం నాశనం చేసే మహాశక్తి అవుతుందని నా నమ్మకం సార్. అంటే దొరికిన పులిని అడవిలో వదిలితే 10 పులులను వేటాడి మళ్ళీ తిరిగి వస్తుందంటారా మిస్టర్ చంద్ర? తప్పకుండా తిరిగి వస్తుంది సార్. ఆ నమ్మకం ఉండబట్టి డాక్టర్ శేఖర్ సలహాతో రిస్క్ చేశారు. ఆమె చనిపోయిందని ఆ క్రిమినల్ గ్రూప్ నమ్మితేనే మన అనుకున్నది ఝాన్సీ సాధిస్తుంది. ఇదంతా దృష్టిలో పెట్టుకునే ఝాన్సీ నేను అరెస్ట్ చేశాను. ఒక ఆడది సమాజంలో క్రిమినల్ గా మిగిలిపోకూడదని నచ్చ చెప్పాను. ఒక మిలిటరీ ఆఫీసర్ దేశభక్తికి వారసురాలిగా పుట్టి దేశద్రోహి కావడం తన తల్లిదండ్రుల ఆత్మలు భరించలేవని మందలించాను. ఇంతవరకు తాను నడిచిన చెడు మార్గాన్ని, అలా నడిపించిన నేరస్తుల వ్యవస్థని అంతం చేయాలనే లక్ష్యంతో నేను చెప్పిన దానికి ఒప్పుకుంది. ఓకే, మీరు చెప్పినట్టు జరిగితే ఝాన్సీ కథ చట్టానికి ఒక సమాధానంగా ఉంటుంది. డెఫినెట్లీ సార్, ఆ బాధ్యత నాది. ఈ విషయంలో నా ప్రాణమైనా ఇస్తాను గాని చట్టాన్ని ఓడిపోనివ్వను. చంద్రశేఖర్, ఝాన్సీని సమాధి చేసి నువ్వు అనుకున్నది సాధించావు. మేం చేయాలనుకున్న పని నువ్వు చేసి మాకు శ్రమ తగ్గించావు. అయినా మీరు నేరస్తుల్ని ఊరికే సామనివ్వరు కదా. చిన్నప్పుడు తాగిన ఉగ్గు పాలతో సహా రహస్యాలని కక్కించి వేసేసి ఉంటారు ఊకెను. మళ్ళమన్నమాట, ఆ సత్యం ముందు ఏం చెప్పింది? నా దగ్గర ఏం దొరికినాయ్యా? ఆవిడ దగ్గర మాకు సంబంధించిన ఆధారాలు ఏం దొరికాయి? ఓన్లీ 5 మినిట్స్. ఝాన్సీ వెనుక ఉన్న రాక్షస బల్లు ఇంత త్వరగా నా ముందుకొస్తాయని నేను అనుకోలేదు. మీ కీళ్లు విరిచి మీ గుట్టు మీతోటే చెప్పిస్తాను గాని నా చేత మీరు ఏమీ చెప్పించలేరు. సారీ ఎస్పీ. ఫినిషింగ్. దోషిగా మిగిలిపోకూడదు. దుర్మార్గాన్ని అంతం చేయడానికి నువ్వు మా డిపార్ట్మెంట్కి ఆయుధం అవుతావు అనుకున్నా. మన అనుకున్నదంతా సాధించాలంటే నువ్వు బ్రతికి తీరాలి ఝాన్సీ. ఝాన్సీ,
పోవాలి కదరా బ్రదర్ జై 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 ఎంజాయ్ చేయరా అసలే పిచ్చ హ్యాపీగా ఉంది బ్రదర్ జై 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 అందాము బ్రదరా జబర్దస్తి చెప్పల బస్తి రమ్మురా అందిరా సుందరా గటగట గుటకలు వెయ్ 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 వాహ్వా రెచ్చిపోవాలి కదరా బ్రదర్ జై 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 ఎంజాయ్ చేయరా అసలే పిచ్చ హ్యాపీగా ఉంది బ్రదర్ జై 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 అందాము బ్రదరా కోతికితో కకిని పెడితే గంతులేసి మూడు కోసం లంక చెడు తేగబోదు ఆ గణ నీతిని చాటుదురు వంకర బుద్ధికి బూదడితే బ్రహ్మకైన బాగు చేయమన్న కాదు దారి తీరు అన్నది చెప్పర మైటియరు రెచ్చిపోవాలి కదరా బెదర్ చై 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 ఎంజాయ్ చేయరా కప్పిక అసలే పిప్ప హ్యాపీగా ఉంది రా బెదర్ జై 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 అందాము పదరా వాటి కాటోని కప్పిలా అవసరమేంటరా కంట చీమ కుట్టినట్టు గంగ వెన్ను నెత్తినట్టు దేవి తాండవ మాడుతరై పాటకు పద్ధతి ఏంటరా కుక్క పిల్ల కుక్క పట్టి కుయ్యి కుయ్యి లాడినట్టు గొంతులు చిన్సుకు అరచుటరా బుయ్ బాబో పోవాలి కదరా బ్రదర్ జై 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 ఎంజాయ్ చేయరా అసలే పిచ్చ హ్యాపీగా ఉంది బ్రదర్ జై 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 అందాము పదరా జబ్బర బస్తి జబ్బల బస్తి రమ్మురా అందిరా సుందరా గడ గడ గుణ కలు వెయ్ 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 కకల్లో చిప్పులాగో తబబలా కానీ వెయ్ 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 కకల్లా కిటికలో ఒక అధికారిగా నేను అభినందించడమే కాదు మీ తమ్ముడుగా గర్వపడుతున్నాయా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నో జాన్సీని చూసి మనం గర్వపడాలి మనమే కాదు ఈ దేశమే గర్వపడాలి అందరూ ఆమెను అభినందించాలి అభినందించేలా చేస్తాను అక్కర్లేదు అభినందనల కోసము జాతి నన్ను క్షమించడం కోసం నేను బ్రతకలేదు నా చుట్టూ ఉన్న వాళ్ళు ఈ దేశాన్ని పొట్టను పెట్టుకోవాలనుకుంటున్నారు వాళ్ళ నరాలు తెంచడం కోసమే నేను మీ నిర్ణయాన్ని ఒప్పుకున్నాను మిస్టర్ చంద్రశేఖర్ పావులకి పాలు పోసిన ఈ చేత్తోనే వాటి కొరలు పీకుతాను సార్ వాట్ హ్యాపెన్ మొత్తం అంతా అప్సెట్ అయిపోయింది మనం సెక్రటరీకి పెట్టిన డైనమైట్స్ అన్ని పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అయ్యో అయ్యో కాశ్మీర్ లోను బొంబాయి లోను ఇదే తంతంత కాలు మీద కాలు ట్రంకాలు హౌ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఇంత సీక్రెట్ గా ప్లాన్ చేశాను ఎలా రివీల్ అయింది ఎవరు అటాక్ చేశారు ఎవరు స్పాయిల్ చేశారు మన ముగ్గురికి తప్ప ఇంకెవరికి తెలియడానికి వీల్లేదే అంటే మమ్మల్ని అనుమానిస్తారా నాలుగో వ్యక్తి కూడా తెలుసండి ఎవరు సచిన్ జాన్సీ షట్ అప్ ఇంకేం షట్ అప్ క్లైమాక్స్ వచ్చాను నరేంద్ర అయ్యర్ టెల్ మీ సార్ ఆర్ యు రీచింగ్ పోర్ట్ బై 10:30 ఓకే సార్ ఐ యామ్ సెండింగ్ మై మ్యాన్ బ్రూస్ ఓకే యు టేక్ సమ్ ఎక్స్ట్రా ప్రికాషన్స్ మై సార్ ఐ రిపీట్
Take some extra precautions. Understand? Okay. Come on, come on. Chalo, jaldi karo, jaldi karo. Bros. Sir. Repu 10 o'clock ki port ki ship ostundi. Nu vellu. Valanu receive cheskoni. Evariki anumanam raakunda teeskuravali. Edo 6th devil manalni observe chestundanna anumanam naakundi. Be careful about the 6th devil. చంపేసి సముద్రంలో చేపలు కేసేసింది మీకు ఈ కబురు చెప్పడానికి ఈ అడ్డగాళ్ళోడు కూడా మిగిలి ఉండేవాడు కాదు. సిక్స్త్ డెవిల్ ఝాన్సీ అన్నమాట. మన మనిషిగా చచ్చి వాళ్ళ మనిషిగా బ్రతికిందన్నమాట. అవునా? వాళ్ళ మనిషిగా మిమ్మల్ని నమ్మించాను గనుకనే మీరు నా చేతికి దొరికారు. రే, ఈ దేశంలో ప్రజలు మీకేం అన్యాయం చేశారా? ఏం అన్యాయం చేశారు? వాళ్ళు చెప్పడానికి ఎన్ని వాళ్ళు తీసుకొచ్చారు? చెప్పండి. అది కాదు, వీళ్ళు బ్రతికినకూడదు. నీ గురించి అందరికీ తెలిసిపోతుంది. బయట అఫీషియల్ వెయిట్ చేస్తారు. సురేంద్ర సార్, చూడండి, వీళ్ళని మనం ఏం చేసినా వీళ్ళ దేశాలని మనకు ఎదురు తిరుగుతాయి. యుద్ధం వచ్చే ప్రమాదం కూడా అవుతుంది. రేపు 7వ తారీఖు ఢిల్లీలో ప్రపంచ ప్రధానమంత్రుల సమావేశం జరుగుతుంది. అక్కడికి ప్రపంచంలో ఉన్న లీడర్స్ అందరూ వస్తారు. మన డిపార్ట్మెంట్ తరఫున వీళ్ళని వీళ్ళ వెపన్స్ ని వాళ్ళ ముందు ప్రసంగం చేద్దాం. అప్పుడు వాళ్లే దీనికి సమాధానం చెప్తారు. సెవెంత్ మార్నింగ్ ఢిల్లీ ఫ్లైట్ ఏర్పాటు చేయండి. యు కెన్ గో. ఓకే సార్. అన్నయ్య, వాళ్ళని ఫ్లైట్ లో పంపించేది ముందుగా తెలిసిపోతే వాళ్ళని చంపేస్తారు కానీ మనకి దక్కనివ్వరు. నో అర్జున్, వీళ్ళని ఫ్లైట్ లో పంపిస్తున్నానని చీట్ చేశాను. నిజానికి వీళ్ళని 5వ తారీఖు ఢిల్లీకి బయలుదేరి స్పెషల్ ట్రైన్ లో పంపిస్తున్నాను. దాట్స్ ఎ గుడ్ ఐడియా. వాళ్ళు ఢిల్లీ చేరకూడదు. పాలం విమానాశ్రయంలో ఎయిర్ బస్ ల్యాండింగ్ అయ్యేటప్పుడు రన్వే మీదే పేలిపోవాలి. చుట్టూ ఉన్న బిల్డింగ్స్ పైన మిజైల్స్ ఫిక్స్ చేయండి. సార్ సార్, మీరు చాలా పొరపడ్డారు సార్. వాళ్ళందరినీ తీసుకెళ్లేది ఫ్లైట్ లో కాదు, మరి ఢిల్లీ వెళ్ళే స్పెషల్ ట్రైన్. ఇస్ ఇట్ సో? ఎస్. ఏంటి, గాలి బండ్లో వెళ్తలేదా? రైలు బండ్లో వెళ్తున్నారా? ఊహను. ప్రయాణికులకు విజ్ఞప్తి, ఢిల్లీ బయలుదేరే భారత్ ఎక్స్ప్రెస్ సరిగ్గా 3 గంటలకు బయలుదేరుతుంది. ఈ భారత్ ఎక్స్ప్రెస్ ఈ రోజు ప్రారంభం కావడం వల్ల తగిన భద్రతా ఏర్పాటు చేయడం ప్రయాణికులు సహకరించవలసిందిగా రైల్వే అధికారులు. చంద్రశేఖర్ మాస్టర్ ప్లాన్ తో బయలుదేరే ఆ ట్రైన్ మన ఇష్ట ప్రకారం నడవాలి. కాజీపేట స్టేషన్ దాటి ముందుకు వెళ్ళాక డాకా లెవెల్ క్రాసింగ్ దగ్గర ఆ ట్రైన్ ఆగిపోవాలి. అక్కడ మన మనుషుల్ని దించుకోవాలి. ఎలా సార్?
మనం అనుకున్నది అనుకున్నట్టు చేయగల వ్యక్తి ఒకడే ఉన్నాడు. వాడే నా సార్. కాల్ హిమ్ ఇమీడియట్లీ. స్టేషన్ దాటిపోయి 2 నిమిషాలండి సార్. దాసుపల్లి స్టేషన్ ఢిల్లీ స్పెషల్ ట్రైన్కి 2 సిగ్నల్ ఇవ్వండి. సెలవు. ఓకే సెలవు. అలాగే సార్. చూడండి ఢిల్లీ స్పెషల్ కి లైన్ క్లియరెన్స్ ఇవ్వండి. వచ్చే రైలు పోయే రైలు ఒకే ట్రాక్ మీద నడుస్తున్నాయి. ఈ స్పెషల్ ట్రైన్ ఆపోజిట్ లో జమ్ము తావి వస్తుంది. దాన్ని ఆపడానికి లాస్ట్ స్టాపింగ్ కూడా దాటిపోయింది. ఈ రెండు గుద్దుకునే ప్రమాదం వచ్చింది సార్. ట్రైన్ పెట్టి యాక్సిడెంట్ దోడేపూర్ దగ్గర జరగచ్చు. రెండు రైలు ఆగదు కాబట్టి లూప్ లైన్ లో కూడా తప్పించలేదు సార్. Thank you.
సార్. Thank you.
జాన్సీ, ఇక నువ్వు ఉద్రేకపడాల్సిన అవసరం లేదు, ఎవరికి తల వంచాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో ఏ డిపార్ట్మెంట్ సాధించలేని పని నువ్వు సాధించా. నువ్వు చట్టం ముందు దోషిగా నిలబడ్డా, న్యాయస్థానం నిన్ను క్షమిస్తుంది, మెచ్చుకుంటుంది. ఎవడంటా సలాము చేయమంటా ఎముని లంగా